ఇదే డిచ్పల్ ఊరు. ఫ్రీడమ్ ఫైటింగ్ టైంలో ఈ ఊరు మస్తు జోషులు ఉంటుండే. ఎక్కడ చూసినా గాంధీ మహాత్మునికి జై, మా దేశం మాకు కావాలి. గాంధీ తాత కూడా ఈ ఊరు వచ్చిండు. గంత గొప్పూరు ఇప్పుడు గజ్జి వట్టే బర్రె లెక్క తయారైంది. ఇట్లా ఎందుకు తయారైంది ఎరికేనా? రాజలింగం కోటిలింగం అని ఇద్దరు సాలెగాలు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీల మధ్యన వెనకటి నుంచి ఓ కొట్లాటలు అయితేనే ఉన్నాయి. వీళ్ళిద్దరు టౌన్ కు చెరువు పక్కన ఉంటారు. ఎప్పుడు చూసినా గల్లా గల్లా పట్టుకుంటారు, లొల్లి లొల్లి చేస్తారు. ఇద్దరు కొడుకులు రోలర్ పార్టీ వాళ్ళే. ఎలక్షన్ టైంలో హైకమాండ్ ఒకరికి టికెట్ ఇస్తారు, రానోడేమో రెబల్గా నిల్చుంటాడు. ఏమైతుంది, ఓట్లు గెలుతాయి, సందుల మందుల అవతలోడు గెలిచిండు. గాడే భిక్షపతి గుండు సాలేగాడు. 30 ఇయర్స్ నుంచి పెత్తన మొత్తం చేతిలో పెట్టుకుని ఫ్యూడల్ పాలిటిక్స్ చేసుకుంటా లుచ్చ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఈ గుండు సాలేగాడు పందికొక్కులకు అదిని తన రాజకీయ వారసత్వాన్ని తన తమ్ముడు బేబీ గానికి అప్పజెప్పిండు. సెజ్ పేరుతోని టౌన్ చుట్టుపక్కల ఉన్న భూముల్ని ఊళ్ళని కొట్టేనికి ట్రై చేస్తున్నాడు. ఈ భిక్షపతి గారిని ఎదిరించే మనిషి మన కృష్ణారావు సార్, దేవుని అసంతోడు. కృష్ణారావు సార్ చేసిన పోరాటంతో బేబీగాడు ఎమ్మెల్యే జాబ్కు రిజైన్ చేసి చెర్లపల్లి జైలుకు పోయి రిలాక్స్ అవుతున్నాడు కొడుకు. ఇప్పుడు ఈ డిచ్పల్లి నియోజకవర్గానికి తొందరలోనే బై ఎలక్షన్లు వస్తున్నాయి. ఇగో ఈ స్టోరీ ఎప్పుడు కంటే చూస్తేనే మస్తుంటుంది. అందుకే జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి పోదాం పాండ్రి. ఇప్పుడే వెలువడిన జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల ప్రకారం ఇండిపెండెంట్ అభ్యర్థి కట్మల్ తన సమీప అభ్యర్థులైన కోటిలింగం రాజలింగాలపై 2 ఓట్ల తేడాతో విజయ దుందుబి మోగించారు. నేల మీద కాలు మొప్పిరు. ఏ పండు? ఏ లోఫర్, కాల్ మీ జాఫర్. నీ కక్క చెల్లెలు లేరారా? ఏ పక్క ఊరికి వెళ్ళిళ్ళు, ఇల్లు ఖాళీ ఉంది పామలా. బచావ్ బచావ్ బచావ్. ఏ సూపర్ మ్యాన్, ఆగి లేదా? రామలా కుటుంబలా రామలా. కట్ 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 నూకు బే. ఏమైంది బే? నూకు ముందుకి నూకు. ఏది నూకేది, మొసొస్తుంది. టైం ప్లీజ్ బిల్లా, ఇట్లయితే షూటింగ్ చేయండి బే. నూకు బే ప్లీజ్, రాత్రి కోట దాపిస్తా. నాకు ఆడాలేంది అనుక ఆడున్నది ఏంటమ్మా? దమ్ముంది, ధైర్యం ఉంది, అన్నిటికంటే మించి నా ఫేవరెట్ బ్రాండ్ అయిన పాపా వారి లో చెడ్డి ఉంది. లోగుట్టు లో లోపల. ఓకే ఇడే బిల్లా 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 బిల్లా. ఎర్రగా బుర్రగా ఉంటాడు. ఈయన గర్ల్ ఫ్రెండ్ ఏమో వాణి, లోకల్గా కేబుల్ టీవీ మెయింటైన్ చేస్తుంటుంది. ఊళ్ళో దొరికే డ్రాయర్లకు, నయాగ్రా టాబ్లెట్లకు, గజ్జి తామరలకు, అర్షమోళ్లకు వీన్నే మోడల్గా పెట్టి యాడ్లు చేస్తుంటుంది. అందుకే ఈయన్ని స్కోప్ బిల్లా అంటుంటారు. బిల్లా స్పీకింగ్. మీ నాయన అలసంలో ఓడిపోయిండు. అవునా? గారు ఆదరంగం గారు కూడా ఓడిపోయిండు. నీ నోట్లో రమ్ము వయ్యా. ఎస్ వంటి న్యూస్ చెప్పినావు మామా. ఏంటి రాజలింగం గారు ఎలక్షన్ లో పోయినందుకు ఫుల్ దావత్రా. వాటిని పోయి మజా చేద్దాం వస్తావా? పో బావా. సిగ్గున చింతక వీడు ఒక డాన్సర్ అని వీడి ఫీలింగ్. అందరు డిస్కో రంగా అని పిలుస్తుంటారు. ఏమన్నా అనుకుంటాడేమనని ఊళ్ళే భారత్లల్లా సావులల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లెక్క థీమ్ మార్ చేస్తుంటాడు. మా టీవీ ఓంకార్ షోకు పోయి థ్యాంక్ యూ అన్నయ్య అని అనడం వీడి జీవిత ఆశయం. ఆల్ ద బెస్ట్ రంగా. నా పిల్లమ్రా రే, వదిలేండి రే. ఒక్క నిమిషమ్మా. అరే రంగా, కోకిలమ్మ అర్జెంట్ గా మాట్లాడాలంట. హలో
రావే ఇంటికి రావే చెప్ప మామ అరుడు నీకు బ్యాడ్ న్యూస్ నేను ఆయన పోయిండు నాన్న కుట్లుదైనడు కట్టడితే పోయిందంటే చచ్చిపోలేదురా ఎలక్షన్ లో ఓడిపోయిండు ఆ కోట్లింగం గారు కూడా ఓడిపోయిండు నాన్న అలా కొట్టినాం ఈసారి ఎలక్షన్ లో కోటికని కొట్టినాం శబాస్రం అక్కడక మనల్ని కాదని అడిగి సీటిస్తే ఏమవుతుందో ఢిల్లీలో ఉన్న హైకమాండ్కి తెలవాలా మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఆ కోటిలింగం గాని నేను ఓడించకపోతే నా పేరు రాజలింగమే కాదు రే నీ పోరగాడితో దావత్ చేసుకో మున్సిపల్ గ్రౌండ్ మంగా థియేటర్ పవర్ స్టార్ సల్లూన్ షాప్ పాన్ స్టార్ బలమణి టూప్ తుమ్ములొచ్చిపోయే టౌన్ పల్లె తమ్ముణ్ణ పోరకాల నాన్ స్టాప్ లల్లే పదవ తరగతి చదివేటి రజిని పోలీసు తల్లి చట్ట పెరిగిన బానే బోరింగ్ పంపు కడ క్యూ కట్టవోనే అసమీన కుర్రాలకి కాలేదు బోనే తుమ్ములొచ్చిపోయే టౌన్ పల్లె తమ్ముణ్ణ పోరగాల నాన్ స్టాప్ లల్లే எல்லாத்துக்கும் ஒண்ணு சொல்லிக்கிறேன் இந்த ஊர்ல எல்லாரும் ரொம்ப மோசமானவங்கடா அவங்க கிட்ட நீ பார்த்துதான் நடந்துக்கணும் வரட்டுமா அரே கட்டா கிட்டா காது பிட்டா டபுள் டபுள் மெஜார்டில கெலிச்சினம் போயின எண்ணிக்கல்லா ఒక్క ఓటు తేడాతో గెలిచినందుకేగా రాజుగారి ముఖం మేడ పెట్టుకోవాలా వానికే తెలవాలా ఈసారి 2 ఓట్ల తేడాతో గెలిచి మన తడాకా ఏందో చూపెట్టినాం చిన్న కరెక్షన్ బాబు ఏంది ఓడగొట్టలేదు ఇద్దరు కలిసి ఓడిపోయి కట్మల్ గని గెలిపించారు అబే చూప్ ఏ చారీ బిడ్డకి ఎంత కావాలంటే గను అక్కరకరని ఎలక్షన్ మీద ఆల్రెడీ 20 లక్షలు ఉడాయించారు మళ్ళీ ఈ పార్టీలని దండక చెందుకయ్యా అసలే రాకచారానా పోక బారానా అన్నట్టుంది వ్యవహారం మా సంతోషం నీకు దుబారా లెక్క కనపడుతుంది చాలే మా పగ గురించి నీకేం తెలుసురా ఇది గిప్పటి పగ కాదు 3 తరాల పగ ఆ రాజలింగం గారి తాత నా తాతని అవమానించినప్పటి సందే పగ ఇన్నాళ్ళు మేం బతుకుతున్నది అన్నం తిని కాదురా పగ పగ తిని బతుకుతున్నాం రా అవురోసారి అడిగింది ఇక నీకు మధ్యలో ఎందుకు రా దూలా నాదే పొరపాటు బాబు అశుద్ధం పొంగ తినొద్దరని చెప్తాం అద్దుకు తింటా అనటానికి ఏం చెప్తాం ఓ ఓకే హ్యాపీ బర్త్డే రైతులను భయపెట్టి బలవంతంగా పంట భూమిని కబ్జా చేస్తున్న కేసులో ప్రముఖ రాజకీయ నాయకుడు దీక్షపతి తమ్ముడు బేబీని కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్కి పంపించారు బేబీ మాట్లాడుతూ ఈ కేసులో తనని ఇరికించారని అందుకే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని జరగబోయే ఎలక్షన్లో ప్రజలు తన నిర్దోషిత్వానికి బ్రహ్మరథం పడతారని ప్రకటించాడు భయందలబాతు బజార్ల గుడ్డు పెట్టిందట మనం భయపెట్టినామంట వాళ్ళు భయపడి లాగులు దడుపుతున్నారట పతోడికి అల్కగా దొరికిపోతారు ఈ పొలిటీషియన్స్ ఏ మేమైనా పైనుంచి ఊడిపడ్డామా పబ్లిక్ కోట్లేసి గెలిపిస్తేనే కదా ప్రజాసేవకు మా జీవితాలు అనిపించుకున్నది గెలిపించేది వాళ్లే గెలిచేసేది వాళ్లే పొలిటీషియన్లు పీల్చుకు తింటుండ్రు లోపుకు తాగుతుండ్రు అనే ఈ జనాల దిమాకి ఎలక్షన్ టైంలో బీరు బిర్యానీలకి ఓట్లు కుదేటప్పుడు ఏమవుతుంది వెనకట్ల రాజును బట్టే ప్రజలుండేటోళ్ళు ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో పబ్లిక్ని బట్టి లీడర్ అవన్న నేట్లయితే హాఫ్ బాటిల్ దించకుండా కచ్చగొడతాను బేబన్న కూడా అంతే సేమ్ డిట్టో నిజమన్న పబ్లిక్ని బట్టి లీడర్ అన్నావు కూర్చొని ఎన్ని కథలైనా చెప్తావు ఆడి పోరడు ఎన్ని కష్టాలు పడుతుండో ఏమో ఎందుకింత అధికారముండి తమ్ముడిని బయటికి తేలేకపోతే తోనీ అవ్వ ఈ ప్రజాస్వామ్యానికి నాలాంటి పొలిటీషియన్లు చేసే డ్యామేజ్ కన్నా నీలాంటి కీపులు తమ్ముళ్ళు చేసే డ్యామేజేనే ఎక్కువ అవినీతి అన్యాయం అని పత్తితులు పలికి ఆ జనాలకే పదవులు వస్తే మనకంటే ఎక్కువ దోసుకుంటారే ఓ పక్క జనాభా పెరిగి
ఫ్యూచర్లో తిండి నీళ్లు దొరకవని, పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా ఒకరినొకరు ఇలా పెంచుకుంటూ కాలం గడుపుతున్న మన త్యాగగుణాన్ని ఈ జనాలు ఎప్పుడు అర్థం చేసుకుంటారే. అన్నా 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 నన్ను దీవించన్నా, నన్ను దీవించు అన్నా, ఇదంతా మీ దయ అన్నా. వదిన ఆశీర్వాదం కూడా తీసుకో. అట్లనే అన్నా. వదినమ్మా నువ్వు కూడా దీవించు వదినమ్మా. అరే కట్మల్, నీకైనా నాకైనా ఓ రాజకీయ భవిష్యత్తును ప్రసాదించింది ఆ రాజలింగం కోటలింగం. అవునా, వాళ్ళిద్దరూ సల్లంగా ఉండాలని ఆ దేవునికి దండం పెట్టుకో. గట్లనే అన్నా. నువ్వు రాయే, వ్యాపారానికి టైం అయింది. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి భూములు కొలత కొలిచి రాళ్ళు పాతిపోయినరయ్యా. నష్టపరిహారం తీసుకొని భూములు అప్పగించాలని నోటీసు కూడా జారీ చేసిండ్రు. అడ్డీకి పవసేరు ఇచ్చే పైసలతో మేమెట్లా బతకాలయ్యా? భూములు సేకరించడం అనేది 1894 భూ సేకరణ చట్టం కిందకి వస్తుంది. ఈ చట్టం ప్రకారం నోటీసులు ఇవ్వకుండా భూముల్ని సేకరించకూడదు. నోటీసులు ఇచ్చిన తర్వాత మీకేమైనా అభ్యంతరాలుంటే కలెక్టర్కు విన్నవించుకోవచ్చు. ఆ అభ్యంతరాలని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఏ భూముల్ని సేకరిస్తున్నారో దానికి ఎంతెంత నష్టపరిహారం కావాలో తెలియజేయమని కలెక్టర్ గారు మళ్ళీ మీకు నోటీసులు జారీ చేస్తారు. దానికి మీరిచ్చిన సమాధానం చూశాక భూమి కొలతల్ని బట్టి నష్టపరిహారాన్ని ప్రకటిస్తారు. ఈ నోటీస్ ఇచ్చిన 2 సంవత్సరాల్లోపు ఇదంతా జరగాలి. ఇప్పుడు కూడా మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయనుకోండి, మీరంతా వెళ్ళి
సివిల్ కోర్టులో పిటిషన్ వేసుకో. ఇచ్చే నష్టపరిహారం తక్కువగా ఉంటే ఏం చేయాలయ్యా? కలెక్టర్ గారు ప్రభుత్వ రేటును బట్టి ధర ప్రకటిస్తారు. అది ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం రైతులతో సంప్రదించి అందరికీ ఆమోదమైన నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. కానీ అధికార పార్టీకి చెందిన కొంతమంది రైతుల్ని, అంటే కట్మల్ లాంటి వాళ్ళని ఓబర్చుకుని వాళ్ళకి వేరే ప్రయోజనాల ఆశ చూపించి వాళ్లతో ఓ ధరకి ఒప్పుకోలు పత్రం రాయించుకుంటారు. ఇలాంటి రైతులు న్యాయం అడిగితే వాళ్ళని చూపించి మిమ్మల్ని కూడా బలవంతంగా ఒప్పుకోమని చెప్తారు. అలా ఒప్పుకోకుండా మీరంతా ఐక్యంగా ఉండి భిక్షపతి లాంటి అవినీతి రాజకీయ నాయకుని ఎదుర్కోవాలి. కానీ ఆ భిక్షపతిని ఎదుర్కోవడం ఎట్లాగయ్యా? పారిశ్రామికంగా దేశం ఎంతో ప్రగతిని సాధించినా ఇప్పటికీ రైతే దేశానికి వెన్నెముక. అలాంటి రైతు ఎన్నికల్లో ఓటు వేయడానికి పనికొచ్చి ఓటరుగా మిగిలిపోయాడు. వ్యవసాయానికి శాశ్వత సదుపాయాలు కల్పించకుండా ఎన్నికల ముందు ఈ నాయకులు రుణాల మాఫీ, కరెంటు బిల్లుల మాఫీ అంటూ మాయమాటలు చెబుతున్నారు. అలా మాఫీ చేస్తామని అనడమే పెద్ద అవినీతి. ఆ అవినీతి మురికిలో మనల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు. అదే మన దురదృష్టం. రాబోయే ఉప ఎన్నికల్లో భిక్షపతిని ఓడిద్దాం. వాడి ఓటమి మాత్రమే మన ఊరిని, మన భూముల్ని కాపాడుతుంది. ఒకవేళ మళ్ళీ వాడే గెలిస్తే మాత్రం టిచ్చిపల్లి చరిత్రలో కలిసిపోతుంది. పొద్దుగాలనే మీ నాయన కొత్త మొలతడు గుణించినట్టున్నాడు. మొగం లెక్క మాట్లాడుతున్నావు? తప్పు మందే, టైం అయిపోయింది, గ్రౌండ్ ఖాళీ చేద్దాం పా. పేరు శ్వేత. మన ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ సుట్టం. అమెరికాలో చదువుకున్నదంట. ఓ రెండు మూడు నెలలు ఉంటుంది.
ఉండేది మీ మావింటి పక్కనే చూసుకో. అజ్జా ఏమోన్ మామా, అమెరికా. హాయ్. నేను చెప్పలే, పల్లెటూరు పోరాలంటే పట్నం పూరులకు పిచ్చి క్రేజు. హాయ్. హాయ్. హాయ్, ఐమ్ శ్వేత. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసాం. వాట్ అంటే వచ్చింది ఎడ్డిది. అక్క నా డ్రెస్ ఎలా ఉంది? నైస్, యు లుక్ ఆసమ్. బావా శ్వేతక్క, అమెరికా నుంచి వచ్చింది ఎంఆర్ఓ గారి చుట్టం, మన పక్కిల్లే. అక్క నీకు తెలుసా, మా బావ డిస్కో రంగా మా టౌన్ లోనే బ్రేక్ డాన్స్ లో టాప్. ఆల్రెడీ మా టీవీ ఛాలెంజ్ షో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఓ రియల్లీ? ఐ లవ్ మ్యూజిక్ అండ్ డాన్స్. బావా బావా, నువ్వు కింద పడి గాడిదలాగా కాళ్ళు వెనక్కి పెట్టి స్టెప్ వేస్తావే, ఆ స్టెప్ అయి అక్క చూస్తుందంట. It's okay. Malli epudaina time ledu, we'll do this some other time, okay? Meelam moge billadu gallade, meelam moge, meelam moge billadu gallade, meelam moge. Ei ei, are em unnadu mama pori, passport pogottukune indrakanni lekana soodangane naralu jiljil jillane. ఫిగర్ అంటే అట్లుండాలి, మనూర్లు ఉంటారు కాట్ల ముద్దుల తూని. మామా గప్పుడు ఎప్పుడో చూసిన పోని ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటారు అంటే ఏంది కదా. మనిషికి తగ్గట్టు పేరు, పేరుకు తగ్గ రూపం. హా శ్వేత, పెట్టావు నా గుండె మీద వాత. బిల్లా కవిత్వం కూడా వచ్చేస్తుంది మామా. ఏయ్ అంటే దాల్ మే కుచ్ బాల్ హే. అవునరా, ఇన్ని రోజులు జీవితం అంటే బీరు బిర్యానీలే అనుకున్నా, ప్రేమ కూడా ఉంటుందని తెలిసింది పోని చూసినాక. మరి వాణి హే బోణి అయిందని ఇది అంతే. ఏమి రజని, ఎలా ఉన్నా? ఈ అమ్మాయేనా? హలో అండి. అంత దూరం నుంచి వచ్చి సంగీతం నేర్చుకుంటానంటే మాకు సంతోషమే కదమ్మా. దీన్ని చూడు, దీనికి చదువు మీద కంటే పెళ్లి మీదే జాస. ఏమే, ఈసారైనా 10th పాస్ అవుతావా లేకుంటే అక్కడే కూర్చుంటావా? 10 పాస్ కాకపోయినా పెళ్ళైతే తప్పదు కదా పిన్ని. ఇది వరుస బాబాయ్ ఎంఆర్ఓ గారి తాలూకు. హలో అండి. చాలా సంతోషం అమ్మా. కాస్త ఈ ఉత్తరాన్ని చూడమ్మా, తప్పులు ఏమన్నా ఉన్నాయేమో, సమయానికి కళ్ళద్దాలు కనిపించట్లేదు. ఏం చదువుతున్నావమ్మా? మెడిసిన్ అండి, నెఫ్రాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావమ్మా? 2 నెలలు. నీకు వీలైనప్పుడు ప్రజలకి ఉచితంగా వైద్య సహాయం చేయగలవా? తప్పకుండా. శుక్లాం వరధరం. ఏమండి? ఈ అమ్మాయి పేరు శ్వేత. నమస్తే. నమస్తే. ఈ 2 నెలలు సంగీతం నేర్చుకుంటుందంట. మంచిదమ్మా, రేపు మంచి రోజు, రేపటి నుంచి వచ్చేయమ్మా. సరే అండి, లోపలికి వెళ్దారా అమ్మా? వెళ్ళండి. అమ్మని క్లాస్ బాయ్ వస్తా. మా అబ్బాయి సంపత్. హాయ్ ఐఎమ్ సంపత్. అమ్మని బయలుదేరుతా. అలాగే, టేక్ కేర్. మామా నేను ఆయన మేనేజ్ చేస్తా కదా. సంపత్ గడిపోతున్నా. అరే ఆగ్రా వదలరా. అరే నువ్వు ఏంట్రా ఎప్పుడో కొట్టిన దానికి మరి ఇప్పుడు చిన్నపిల్లలా చెప్పొచ్చావు లేరా? నీకేం తెలుసు వాడు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాడు? సారీ మావా, ఏదో ఎమోషన్ లాగా అట్లా జరిగింది. నువ్వు కూడా పసి పిల్లోడని కూడా చూడకుండా ఏంట్రా చేదిండ్రా. అయినా పొద్దు పొద్దున్న మా ఇంటి ముందు కాపుకోసారేంట్రా? ఇలాంటి చదువుకున్న వాడిని కొట్టినందుకు మాకు. బాయ్ సంపత్. బాయ్ శ్వేత. శ్వేత, హిస్ మై ఫ్రెండ్ బిల్లా. హాయ్. హలో, స్కోప్ స్కోప్ బిల్లా. స్కోప్ బిల్లానా? యా. పేరు వెరైటీగా ఉంది. మేళం మోగే బిల్లాడు గల్లాడే, మేళం మోగే, మేళం మోగే బిల్లాడు గల్లాడే, మేళం మోగే. మడత చీరలో ముడిచి కట్టినా తియాని తాయిల్లమ్మా, చలికి వణుకుతూ చిక్కురు వేసిన బంతి పూల కొమ్మ.
చెట్టుకి పిట్ట పిట్టకి రట్ట ఎప్పుడు వస్తుందో వయసు ఇట్ట ప్రేమల తిట్ట ఎప్పుడు తెస్తుందో మల్లే తూ తీపింజల మల్లే కట్టంగైంది వరసే సపే అరిగినట్టు మపే కరిగినట్టు గల్లందైంది మనసే ఏమి మాయో ఇది మాయ హాయో ప్రేమ లోయ లేక మాయ లోయ హాయో పొద్దు పోయినా ఇంకా లేవరేది ఏమ్రా అరే లేవరా పొద్దు పొద్దున ఏంది నీ లొల్లి అరే లొల్లి కాదురా భయ్ జర చెప్పేది జాగ్రత్తగా ఇనుకో వచ్చే వారం మన ఊరికి ఢిల్లీ నుంచి పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు రాజలింగం గారి కంటే మన ఏర్పాట్లు గ్రాండ్ గా ఉండాలి ఏర్పాట్లు చూసి పార్టీ ప్రెసిడెంట్ కంగు తినాలి అవన్నీ నేను చూసుకుంటలేను ఆయన బాబు ఎంత ప్రయోజకుడయ్యండు వెళ్ళొస్తానండి చలో 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 ఏంది పొద్దు పొద్దున దుకాణం శురు చేసినవా అరే కార్యకర్తల తర్వాత వాళ్ళ కష్ట సుఖాలు మనమే చూసుకోవాలి ఇంకా తప్పు ఏముందిరా భయ్ మరీ ఎక్కువ సుఖాలు పంచుకో వచ్చే వారం ఢిల్లీకి వెళ్ళి పార్టీ ప్రెసిడెంట్ వస్తానంటరా ఈసారి ఏర్పాట్లకి అరాచకంగా ఉండాలి దానికంటే ముందు అత్త సంగతి చూడు ఆ బిల్లగారు దాన్ని తెగ ట్రై చేస్తున్నట ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి టైంకి దొరికింది పెండెత్తేటోన్కి బర్రె తోకెత్తేటోడు ఒకడు లేబర్ పీపుల్ లేబర్ థాట్స్ పోరా నువ్వు రావే ఆగవే వస్తున్నా నువ్వేడికే అదేంటి బాబా అలా చేసావు రోజు పరీక్షలో చిట్టులు ఇచ్చేది అదే నాకు ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను దాన్ని బదులాడుకోవాలి దాని ముఖం నేను చెప్పిన పని చేస్తే సూచించుడు కాదు ఏకంగా దాని ఆన్సర్ షీటే ఇస్తుంది అవునా చెప్పు చెప్పు ఏం చేయాలి రేపు రాత్రి మన గణేష్ మంటపం కాడ జరిగే ప్రోగ్రామ్స్ కి మీ శ్వేతకి తీసుకుని రావాలి ఓ సంతేనా తప్పకుండా తీసుకొస్తాను మరి నా ఎగ్జామ్ నీ ఆన్సర్ షీట్ లో దాని హాల్ టికెట్ నెంబర్ అసలు చెప్పిలా ఇగో రజని రజని ఆ పూరి ఎక్కడ పోబే ఓ జెడ్డిదానా రెడీ 1 2 3 4 బావలసయ్యా నిద్ర చూస్తున్నా మనవాడు మంచివాడు పిలిస్తే పలికే వ్యక్తి ప్రతి ఏటా తన క్రాలు నృత్యంతో మిమ్మల్ని వివక్షం సృష్టించే డిస్కో రంగా మీ ముందుకు రాబోతున్నాడు I am a disco dancer Zindagi mera kaam
ఇనపరేకల్ సీరియల్లో హీరోయిన్ చచ్చిందంట, ఇంట్లోకి వచ్చి నేడుస్తాంది. ఏమైనా మీరు వచ్చిండ్రు, చాలా సంతోషంగా ఉంది. మ్యాన్ యు ఆర్ ఆసమ్. ఓకే బై. మ్యాన్ యు ఆర్ ఆసమ్. రేయ్ అది అస్సాం కాదురా, ఆసమ్. ఆసమ్ అంటే? ఆసమ్ అంటే కిరాక్ అన్నట్టు. ఆడు ఎరగొట్టేశాడని వదిన ఆల్మోస్ట్ ఆడికి ఫ్లాట్ అయిపోయిందని ఊర్లో టాకబ్జాం. అయితే ఏం చేద్దాం, ఈ పీర్ల పండక్కి ఒట్టికాళ్లతో నిప్పుల మీద నడిస్తే వదిన మస్తు ఖుషి అవుతదే. ఉల్లసాలగా పులేశం వేసుకొని వదినింటి ముందర తీన్ మారేస్తే ఎట్లుంటది? పోతురాజు గడ పేసి ఏ రంగం వేస్తే ఎట్టుంటదిరా? అవునా జబర్దస్త్ ఉంటది. పోని పటాయించి ఐడియాలు ఇయ్యంటారా అంటే పోలీసులు పట్టుకపోయి ప్లాన్లు చెప్తారేంద్రా? ఫాల్తు సాలేగలరా అన్నా. నా కానీ ఇంకో ఐడియా ఉందే. ఏందది? అడిగినప్పుడల్లా మందు తాగిపిస్తూనే ఉన్నా కదరా. ఇంకేం ప్లాన్ దొరకలేదు. అబ్బే ఇట్లా స్కెచ్ చేసారు మామా. చేస్తే గీస్తే ఇలాంటి ఫీట్లు చేయాలి మామా. వద్దురా ఫీట్ తో వదిన ఫ్లాట్ మామా. నువ్వు ముందు బ్లూటూత్ ఫాలో. అరే వెనక ఫాలో అవుతా. అరే రిస్క్ మామా. మే హూనా నన్ను వదులురా మామా. ప్రజలారా, పుర ప్రముఖులారా, గణేశోత్సవంలో భాగంగా స్కోప్ బిల్లా యూత్ ఆధ్వర్యంలో జరిగే గొప్ప సాహస కృత్యం ఇది. ఎలాంటిది కాదు, అర్ధరాత్రి చేసే రికార్డింగ్ డాన్సో లేక బ్రేక్ డాన్సో కాదు, మన బిల్లా ప్రాణాలు పండుగగా పెట్టి చేసే గొప్ప అద్భుత విన్యాసం ఇది. ఈ విన్యాసంలో మీరు కూడా భాగం వచ్చేసాడు, మన మధ్యలోకి వచ్చాడు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అరే అరే నువ్వు కూర్చో మామా, టెన్షన్ పడకు మామా. పక్కకెళ్ళే రిస్క్ గాడు ఉన్నాడు బండిది. ఏమైందిరా ఎడనో బయలుదేరిందా లేదా? It was amazing, mind blowing. I mean, how can anyone ride a bike blindfolded? It's truly unbelievable. Yevande, are mama kallu gantal kattukoni ela nadipeyavani adugutundra? Oh, pattadalu unte edaina sadinchachani mama cheppedi. Yappa pattadala kadra pattadala. Oh yeah. Anyway, congrats, you did a great job. Bye. రే కట్మల్ అన్నా,
గాఢ మన మందుల ఫ్యాక్టరీ, దానికి జరంత దూరంలో ఒక 5-స్టార్ హోటల్, ఓకే, దానికి ఇసుంటి వస్తే ఒక ఎయిర్పోర్ట్. అన్ను పంతులుగాడు జనాన్ని వేసుకొస్తుండు. ఏం పంతులు, ఇవాళ గాలి ఈ పక్కన మళ్ళింది. అవసరం లాక్కొచ్చింది. పైసలు గిట్ల కావాలన్నా ఏంది? డబ్బు కాదు, న్యాయం. ఇప్పుడు ఏమైందని? అంతా మంచిగానే ఉందిగా. నువ్వు నీ వాళ్ళు బాగుండడం కాదయ్యా, ప్రజలు బాగున్నారో లేదో చూడరా. జనాలు అయితే మస్తుగా ఉన్నారు. వాళ్ళకేమైంది? పొద్దున్నే లేస్తుండ్రు, ఎవడి పనికి వాళ్ళు వెళ్తుండ్రు, సాయంత్రం ఇంటికి వచ్చి చక్కగా టీవీ సీరియల్ చూస్తూ మస్తుగా తిని పడుకుంటుర్రు. లైఫ్లో ఇంతకన్నా జనాలకి ఏం కావాలి చెప్పు. తప్పు భిక్షపతి, నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంతమంది ఉసురు పోసుకోవడం మంచిది కాదయ్యా. రాబోయే సెజ్జ వలన నాశనం అయ్యేది ఈ ప్రాంతం ఒక్కటే కాదు, పక్కనున్న టౌన్ కూడా. పంతులు, మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది వినుర్రి. అక్కడ మీనాక్షి కంపెనీ, దాని పక్కన యూనివర్సిటీ కట్టిస్తా, దానికి మిమ్మల్ని వైస్ ఛాన్సలర్గా వేయిస్తా. మా ఒంట్లో ప్రాణం ఉండగా మీ ఆటలు సాగని. సీమరా, కొన్ని పానాలంటే చాలా చిన్న సూపర్ అయ్యి మనుషులకి. ఒక ప్రజాప్రతినిధిగా న్యాయం చేయమని అడగడానికి వచ్చాం, దీనికో పరిష్కారం చూపకపోతే నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది. చేయి కొట్టవలసింది నా కదా, పైసలు కొంచెం నేనేగా. ఆ పరిస్థితి ఇచ్చి నేనే కదా కొడక. ఆ విషయం వాళ్ళకి తెలియదుగా, కొట్టర్లే. జై కొట్టండి రా. వాళ్ళ లింగంకి, వాళ్ళ లింగంకి, వాళ్ళ లింగంకి, వాళ్ళ లింగంకి, వాళ్ళ లింగంకి. ఎయిర్పోర్ట్లో ఎట్లున్నాయి? ఇప్పటి వరకు నాకు బయటే శత్రువులు ఉన్నాను అనుకున్నాను, ఇంట్లో కూడా నాకు పెద్ద శత్రువు ఉన్నాడని ఇప్పుడే నాకు అర్థమవుతుందా? నా సీట్కే కొట్టేస్తావా? నువ్వు పెద్ద స్టేట్ సీఎం, మరి నీ సీట్ మీద కన్నయ్యాలా? ఆయన కొనగడుగుతాడు చూడలేదు తండ్రి, నిన్నే చూస్తున్నా. నన్ను ఎదలే, నేను పోతా. ఊరే అట్ట కాదురా, ఇంత పెద్ద వాల్ పోస్ట్లో నా ఫోటో కూడా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఏంచినా కదా, ఏంచినావా? ఏడా గమ్ముల మస్తు కూర్చుని హైదరాబాయ్. ఈ వాతావరణం చూస్తుంటే యాదవ్ ఎలక్షన్లో గెలిచినట్టున్నది. ఈ పొరలను చూస్తుంటే ఎలక్షన్లో మస్తు ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది. పార్టీకి కూడా యువ రక్తం కావాలి, రక్తం మస్తు కూర్చుంది. లోపలికి మాట్లాడుతున్నాం, దేశం మొత్తం మన పార్టీ గెలుస్తున్నా, మీ నియోజకవర్గంలా గెలుస్తలేం. పిల్లులు కొట్లాడుకొని రొట్టెను కోతిపాలు చేసినట్టు మీ ఇద్దరు కొట్లాడుకొని మనకు రావాల్సిన సీట్ ఆ భిక్షపతిగా అనిపిస్తున్నారు. ఎప్పుడు చూసినా రాజలింగం నువ్వు పగా పగాని కొట్లాడతారేంద్రబాయ్. మీ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగింది అసలు? హైకమాండ్ నన్ను ఏందో సంగతి తెలుసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించమని నన్ను ఇక్కడికి పంపింది. ఏంటో చెప్పు. మన పార్టీ కోసం నా గుండెను చీల్చుకొని వచ్చే నిజం చెప్తా. మన దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. గప్పట్లో మా తాత గా రాజలింగం గారి తాత సావాసగాళ్ళు. ఒకే కంచం ఒకే మంచం ఒకే లోట అన్నట్టుండేది గాళ్ళ సోపతి. మా తాతలిద్దరు కూడా దేశం కోసం పోరాటం చేయాలనుకున్నారు. సర్కారు అండదండలు చూసుకొని మా ఊరి దొర ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. గట్ల ఒక దినం మా ఊరిని లూటీ చేద్దామని వచ్చిన దొర ఫౌజుపై మా తాతలిద్దరూ భయంకరమైన దాడి చేసిండ్రు. దాంతో భయపడ్డ సర్కారు ఇద్దరిని తీవ్రవాదులుగా ప్రకటించింది. దాంతో మా తాతలిద్దరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినరు. ఎట్లా అండర్ గ్రౌండ్లో ఆకులు అలమలు తింటూ పురుసత్తుగా దినాలు గడుపుతున్న మా తాత గా రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియా విని ఏకంగా బ్రిటిష్ గవర్నర్ని కిడ్నాప్ చేసరికి పోయిండ్రు. స్కెచ్ ప్రకారం కిడ్నాప్ చేసి బయటికి వచ్చేసరికి ఎదురుగా ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసి గప్పుడు అర్థమైంది, వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని. వీళ్ళు కిడ్నాప్ చేసింది బ్రిటిషోన్ని కాదు,
ఈ ఊరి ఎస్పీని అని. గట్ల రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియాతో ఫ్రీడమ్ ఫైటర్ అవ్వాల్సిన మా తాత స్ట్రీట్ ఫైటర్గా ఈ చరిత్రలో మిగిలిపోయింది సార్. చూడు రాజలింగం, ఏదో తాతల కాలంలో గడిచిపోయింది గడిచిపోయింది. ఇప్పటి నుంచైనా అందరితో మంచిగా కలుపుకొని పోకపోతే పార్టీ బతకడం కష్టం. తాతల నాటి కాలమే కాదు సార్, మా నాయన కాలంలో కూడా. అలా నాయన మా నాయని ఎంత అవమానపరిచాడో ఎట్లా మర్చిపోమంటారు? మళ్ళీ మీ అయ్యాల కథేంద్ర బాయ్, ఏందో చెప్పు. చెప్తే సిగ్గుపోతుంది, చెప్పకుంటే మానం పోతుంది. అది ఒక ఎండాకాలం, ఎండలు బగబగ మండుతున్నాయి. ఆయన ఆడినాయన అప్పుల్లో ఒకే తెద్దినానికి నా నాయన తక్కువ పడి రెండు ముక్కలు ఎక్కువ తిన్నాను. అది కాస్త విడిచిపోతుంది. ఎక్కడ చూసినా నీళ్ళకరు ఎలాగో కష్టపడి ఒక లోటా నీళ్ళు దొరకబెట్టుకుని పోయే పలుసాట్లు కూర్చున్నాడు మా నాయన. అప్పుడు ఈ కోటిలింగం గారి నాయన దారెంట పోతూ మా నాయన చూసి లోటాని కాలుతో చనిపోయాడు. పాపం మా నాయన కడుక్కోవడానికి నీళ్ళు లేక ఎండిపోయి రోడ్డంట పోయి అమ్మాయి నవ్వుతూ ఉంటే ఇప్పుడు చెప్పండి ప్రసాద్ గారు ఎట్లా మర్చిపోమంటారు? తగినంతా బయటకు వచ్చినట్టు ఉంది పనికి మాలిన ఫ్లాష్ బ్యాక్. పగా పగా అంటే ఏ ఆస్తి గొడవలో ఎంత రక్తపాతమో ఎంతమంది చచ్చిపోయారో అనుకున్నా. ఇంత ప్రీతి బాలనే ఫ్లాష్ బ్యాక్ అని తెలిస్తే చని నేను అసలు పార్టీలోకి తీసుకునే వారి కాను. మర్యాదగా చెప్తున్నా, మీ ఇద్దరు కలిసి పార్టీకి పనిచేస్తారా చేయండి, లేదంటే నేనే మిమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తా. ఏంట్రా కొడక, ఆయన అట్లా సీరియస్ అయిపోయిండు? నా ఫ్లాష్ బ్యాక్లో ఫీల్ గిట్లా లేదా? రంగా, నేను వస్తుంటే దారిలో ఒక ఆటర్ పంక్చర్ అయింది. పర్లేదు, నేను అర్జెంట్ గా మాస్టర్ గారి ఇంటికి వెళ్ళాలి, కొంచెం డ్రాప్ చేస్తావా ప్లీజ్? అది బిల్లగడ్ ఏరియా. ఓకే. for 2 minutes, okay? అమ్మో, బార్కులందరూ ఇక్కడే ఉన్నారు. రంగా, రంగా, నాకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళిపో. రంగా, చింది చోర్. సరే అబ్బాయి, లాగమా, గుంజమా. అయిందా? ఓ, ఇనికి లేనట్టే మొత్తం మూసుకుంటాను. అరే మామ, అయిందేదో అయింది, జరిగింది తలుచుకుంటే మా గుండెలు రగిలిపోతున్నాయి. నువ్వు ఇట్లా మన్ను తిన్న పాములు ఎక్కున్నావు అనుకో, ఆ బిల్లగాడు ఏదో రోజు అత్తనేసుకొని పోతాడు. అట్లా గిట్లా జరిగిందనుకో, అవమానంతో మేమందరం ఫుల్ బాటిల్ రాగొట్టి గొంతెండకపోయి పానాలు ఇడతాం తర్వాత నీ ఇష్టం. నీ బాధ నాకు అర్థమైంది రజంతు, కానీ ఇక పోలి కైలోపి చెప్పాలంటే కష్టం మామ. ఆ పోలి ముగ్గురు నిలబడి మాట్లాడతా అంటే కాళ్ళు నొక్కుతా ఉంటాయి, బొడ్డు కన్నారం గుజ్జినట్టాయి, కడుపులో ఎట్లనో అవుతుంది. నాకు తెలుసు మామ, ట్రూ లవ్ అంటే గట్లనే ఉంటుంది. అందుకే నీ గలీజ్ ఫీలింగ్స్ అన్ని ఒక లెటర్ మీద పెడదాం. పొల్లదు అమెరికా, మనమేమో దానికి ఆల్రెడీ మంచి స్కెచ్ చేసిన. ఒరేయ్, పోయి ఆ గుడ్డను పెట్టుకరా, పోరి. రైట్, సరే బాబా, అలాగే పోరి, పోరి జల్దీ రారి.
హృదయం ఒకటే, కెరటాలకి సంద్రం ఒకటే, జగమంతట ప్రణయం, ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మలో కలిశం మనమే, జన్మించలేదా నీవు నా కోసం, గుర్తించలేదా నన్ను నా ప్రాణమే. నన్ను వదిలేండిరా రే, నన్ను వదిలేండిరా, లేదా కూసో కూసో రే, నాకు రేపు ఎగ్జామ్ ఉందిరా, రేపు నాకు ఎగ్జామ్ ఉందిరా, నన్ను వదిలేండిరా. రేపు మామకి ఎగ్జామ్ లెక్కనే, ఆ పోరికో లవ్ లెటర్ రాయిరా. లవ్ లెటరా? చూబ్బా, ఎందుకు రా నవ్వుతానో? ముఖానికి సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటే. మామా, వాడు నన్ను అవమానిస్తుండు, మా వంశం దేనైనా సహిస్తుంది కానీ అవమానాన్ని సహించదు. మామ అంత గట్టిగా పనులు ఇరిగిపోతాయి. ఇగో మన గల్లీలో ఇంగ్లీష్లో నాలుగు ముక్కలు వచ్చింది ఒక్కడే. అరే రాయిరా పాప, నీ దండం పెడతా. అరే ఆ పెన్ పేపర్ డబ్బులకి ఏం తక్కువ లేదు. ఇక మొదలు పెట్టరా. డార్లింగ్ శ్వేత, శ్వేతరా, అరే నన్ను వదిలేండి రా, మా ఎగ్గు తెలిస్తూ నన్ను హార్మోని పెట్టలేసి నలిపేస్తాడరా, ప్లీజ్ రా. నీ పానానికి మామ పానం అడ్డు, ఓకేనా? నా పానవా? ప్రేమించింది ఎవడు? నేనే. మరి నీ పానమే, నువ్వు రాయిరా రాయ్. అయినా నీ ముఖానికి ఎంఆర్ఓ బంధు అవసరం అంటరా? కూర్చున్నా కొడక, ఎన్ని సినిమాలు చూడలే? అయినా మనలాంటి బేకార్ గాలనే పోరీలు లైక్ చేస్తారని ఏదో ఒక ఉత్తరం రాయరా అంటే ఇంత బిల్డప్ప. ఇలా బెదిరిస్తూ నేను రాయని బోండ్రా. ఇక లేత్త దీనికి దైత్వం. ఇప్పుడు చెప్పురా నీ రోల్ ఏందో. డార్లింగ్ శ్వేత, ఫస్ట్ సారి నిన్ను మా గల్లీలో చూసినప్పుడే నా వికెట్ లేచిపోయింది. నువ్వు ఇచ్చిన షేక్ హ్యాండ్ నా జిందగీనే షేక్ చేసింది. అరే మామా, నువ్వు లేని జీవితం, వడ్క లేని రాత్రిలా, గ్యాస్ లేని సోడాలా, నాడా లేని పైదామాలా. బాగుంది 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 రాయ్, నువ్వు అంటే హచ్చుకుక్కలా నీ ఎదకే ఉంటా, నువ్వు లేకుంటే పిచ్చి కుక్కల హైవేలో లారీ నెంబర్ పడతా. నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ మ్యాచ్ అయితే రేపు సంగీతం క్లాస్ కి చిలకపచ్చరంగా చుడిదా వేసుకుంటా. ఇట్లు ద వన్ అండ్ ఓన్లీ డిస్కో రంగా. యువర్ యానిమల్. ఒరేయ్, మందు పోసినోడు చూడబోసినట్టు, అన్నం వేసినోడు కూరేసినట్టు, ఈ లేటరు నువ్వే తీసుకుపోయి అత్తమ్మకి. నేనా? ఈ విషయం మా అమ్మ తెలిసిన సంపుతుందిరా. మల్లలేసింది. నా పని అయిపోయింది. వార్నా గుడ్డి సంపత్గా. అరే నన్ను వదలండిరా, నాకేం తెలియదురా రే. అరే నన్ను వదలండిరా, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అరే రే నన్ను వదిలేండిరా ప్లీజ్ రా. అరే అరే ఎందుకు రా, నన్ను రౌండ్ చేశారు. రౌండ్ అప్ కాదు కూడా, కోసి కారం పెడతా. అరే అరే ప్లీజ్ రా. ఏంది అరే వెళ్ళిపోతారా రే? అరే నాకేం తెలియదు. అదే నువ్వు కాదు శ్వేత పండ్లు పెట్టి. అరే అరే నన్ను వదిలేండిరా. అరే అరే ప్లీజ్ రా. అరే రిస్క్ నాకేం తెలియదురా. నీ వల్ల కాకి రెండు అవమానాలు, ఒకటి కాకపోరికి లవ్ లెటర్ రాయటం, రెండు అది ఇంగ్లీష్ లో రాయటం. డిస్కో గాడిదరా? డిస్కో గాడిదా? ఆ గాడిదే కాకా. ఏం చేద్దాం? ఏందో ఇది కొత్తగా అనిపిస్తుంది. మామా అత్తేందో చదువుతుందా? మెడిసిన్ మామా. మెడిసిన్ అంటే? మనకి రోగం వచ్చినప్పుడు వేసుకుంటాం కదా గోళీలు, అది తయారు చేసే చదువు మామా. ఓ అదా, ఇంకా నేను డాక్టర్ అనుకున్నా. మామా అత్తొస్తుంది, అత్తొస్తుంది. వస్తాందా వస్తాందా? వద్దు మామా, సిగ్గున్న తిరుగులే. I love you, Baba. Congrats. I myself will not leave here until the streets are deserted around. You are no longer kept in. Thank you.
అన్ని టికెట్ ఉన్నవే మరి ఎంత పండవా కొంచెం బాధలు చెప్పవే నా బైక్ యొక్క సీట్ నీ కోసం ఉంది నువ్వు కాదంటే ఇంకా బ్రాకెట్ ఎక్కుతి పిచ్చి మిఠాయి కావాలా పోరి పాప్కార్న్ కావాలా బియారి పాము కర్రీ తొండ కర్రీ నా హార్ట్ కర్రీ ఏం చెప్పినా ఏం చేసినా బెస్సాలే నిజంగా నా తప్పేం లేదు మామా నువ్వు చెప్పినట్టుగా నా లెటర్ తీసుకెళ్లి శ్వేతాబండ్లో పెట్టాను రా లెటర్ అన్ని పేరుతో మర్చింది ఆ బిల్లాగాడు శ్వేతాబండ్లో పెట్టాను రా ఆగుపే చూసినవా కావాలన్న బిల్లాగాడు నిరికిత్తుడు అర్థమైందా అమ్మ నక్కుండిగా ఎవరిని వదిలిపెట్టద్దు పట్టుకోండి ఎవరిని వదలొద్దు అంటే సార్ పెద్ద కనపడుతుందని ఉరుకుబే వాడిని పట్టుకో లేవరా లేవా లేవరా బయలు లేవా అన్నింటికి వచ్చిపోమన్నాడు రోయ్ నిన్నే నువ్వు కోట్లింగం కానీ కొడుకు కదా అవు సార్ నీకే డౌటారా రోయ్ వాళ్ళ సంతకాలు తీసుకొని పంపి ఇజ్జత్ కచ్చరకుండేది మామ మనం సినిమా చూస్తున్నామని ఎవటా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇంకెవడు ఆ రంగాగాడే ఇంతకుముందు కానిస్టేబుల్ గారు అడిగితే చెప్పింది మీటింగ్ అరేంజ్ రైల్ లంగా డిస్కో డిస్కో రంగా చూడు ఈ ఊర్లో మనకున్నదే పిల్లి పిచ్చలంత ఇమేజ్ దాన్ని కూడా మన ఇద్దరం గిట్లా కొట్లాడుకుంటూ డామేజ్ చేసుకున్నాడు మంచిది కాదురా నేను అదే అనుకుంటున్నాను ఎప్పటి గెలిస్తే వాడిదే శ్వేత ఓకే డన్ సీనా సిట్టింగా సీనేరా ఎప్పుడు ఎక్కడ ఎల్లుండి గ్రౌండ్ లరా ఈ రంగగాడి పంతం పిల్లగాడి యంత్రం మండే సూర్యుడు రాయి స్కోప్ పిల్ల ఏ పిల్లా స్కోప్ స్కోప్ పిల్ల ఈ ఊరు మనది ఈ భూములు మనం వీటిని మన దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే హక్కు ఎవరికీ లేదు అందుకే భిక్షపతి చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మేం చేస్తున్న ఈ నిరాహార దీక్ష మీ అందరి మద్దతు కావాలి వదిలిపెట్టారు రాగానే ఎవరైనా పెద్ద మనుషుని కలిసి ఆశీర్వాదం తీసుకుందామని మీ గురించి అడిగిన మీరేమో నిరాహార దీక్షలు ఉన్నారని తెలిసింది మీలాంటి పెద్ద మనుషులు కష్టపెడితే పుట్టగతులు ఉండే మా అన్నతో ఎలాగైనా మాట్లాడి మీ సమస్యను తీరుస్తా నన్ను ఆశీర్వదించండి వస్తా ha 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 ha
రాతమే రా. ఎట్లున్నావురా? నువ్వెట్లున్నావు? నాకేమరా, మస్తుగున్నాను. మా తమ్ముడు బేబీ లేరు. హాయ్ సార్. వీళ్ళంతా మన బిజినెస్ పార్ట్నర్స్ రా. రే, చాలా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అట్లనే రే చెప్పాలి అన్నా. మన టౌన్ పక్కన రంగంపేట చెరువు ఉంది కదా, దాన్ని పూర్తి చేయాలి. దాంట్లో ఒక్క నీటి సుక్క కూడా ఎవరు ముట్టుకోవడానికి లేదు. సరే అన్నా. దాన్ని పూర్తి చేసి ఫ్యాక్టరీ కట్టబోతున్నాం. పో. డిచ్పల్లి సెజ్ వ్యతిరేక ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శాంతియుత నిరసన నువ్వు బాడీ కూడా దొరకదు, ముసల్లా కొడుకు ఆడేం చేస్తాడు. అడ్డుకునే దిశగా పయనించాలి. గాంధీతాత ముసలోడే, ఒక్కడే కట్టె పట్టుకుని దేశం ఆ మూలకెళ్ళి ఈ మూలకు తిరిగి బ్రిటిషుని బగాయించును కాబట్టే మనకు తినడానికి అవకాశం దొరికింది. ఏదైనా చేయాలంటే ముసలోళ్ళకే సాధ్యం రా. రే పోరగలదే ముందరా, చాటింగ్లు డేటింగ్ కాపాడుకోవాలంటే కావాల్సింది. పై ఆఫీసర్ కు రిపోర్ట్లు పంపే ఆ ఎంఆర్ఓ గురించి. మీ ఇద్దరు మొన్న అనుకున్నట్టు ఫైట్ లో గెలిస్తే వాడే శ్వేత. ఓకేనా? ఓకే ఓకే. ఈ డిజిటల్ యువత సాధించలేని ఏమీ లేదని దానికి ముఖ్యంగా యువత కదలిరా. మన యువత ఆవేశానికి పన్ను బిల్లు ఏకమై నేను చెప్పలే, ఆ లింగాలే అనుకున్నా, వాళ్ళ కొడుకులు కూడా మనకు ఉపయోగపడుతుంది. మాస్టర్ ప్రాబ్లం సాల్వ్. ఇక ఎంఆర్ఓ గారి దుకాణం బంద్ చేయాలి. పంతులు గారి సంగతి గాలి చూసుకున్నారు, మీరు వెళ్ళి ఈ సాలగాలను లోపల నూకండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఒక టెంటూ లేదు, మనిషి లేడు, ఎవరయ్యా ఇక్కడ నిరాహార దీక్ష జరుగుతోందని చెప్పింది? నోనో, ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇంకోసారి ఇస్తే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. హాయ్ సార్. సార్ బోర్ కొడుతుంది ఆ టీవీ, కొంచెం రిమోట్. నమస్తే సార్. నమస్తే. చదువు మార్చుదా. మనకంతా మంచి జరుగుతుంది, కొన్నాళ్ళు ఓపిక పట్టండి. ఇదంతా ధైర్యంగా ఉండండి రా. ఉంటాం సార్. ఎందుకండి ఈ బేవరస వాళ్ళు మళ్ళీ బయటికి తీసుకొచ్చారు? 4 రోజులు లోపల ఉంటే బుద్ధి వచ్చేది కదా. సిగ్గులు ఎదురా మీకు, లీడర్ లేదు, సొసైటీ నడిపించాల్సిన మీరే ఇలా ప్రవర్తిస్తూ ఉంటే ఇంకేమనాలరా? సంపత్. హాయ్ శ్వేత. హాయ్. ఎందుకు నిన్న బిల్లారంగా రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు? వాట్ హ్యాపెండ్? నిజం చెప్పమంటావా? యా చెప్పు. నీ గురించే. వాట్? నా గురించా? ఏ రోజైతే వాళ్ళు నిన్ను చూశారో ఆ రోజు నుండి నిన్ను ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తూ ఇలా రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నారు. మొత్తానికి మీ ఇద్దరు ఇలా ఒకటై కలిసిపోవడం అంటే మన పార్టీ అధికారంలోకి వచ్చినంత మజాగుందిరా బాయ్.
ఈ విషయం ఐకమానకు తెలిసిందనుకో మోస్తు ఖుషి అవుతుందిరా బాయ్. ఇక మీ ఇద్దరు ఇంతకుముందు ఒప్పుకున్నట్టు టాసిన గెలిచిండు కాబట్టి ఎమ్మెల్యే నువ్వు, ఎమ్మెల్సీ నువ్వు. ఇక మీ ఇద్దరు లేచి కిందికెళ్ళి మీ దంక మొత్తం కలిసేటట్టు ఓసారి కావలిచ్చుకోండి రాబాయ్. వద్దయ్యా, తప్పైపోయిందయ్యా, నన్ను ఏం చేయొద్దయ్యా, పిల్లలు కలవండి. ఈ భయమ్మ అన్న మీద పోయినప్పుడు, జనాలను గేసుకొని రోడ్ల మీద కూర్చున్నప్పుడు ఏమైందిరా? భూములు పోయాలే బాధతాలు చేశారా తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదయ్యా. అయ్యా పిలుస్తాడయ్యా, చూపించండియ్యా. భూములు పోయాయా? ఎన్ని కష్టాలు రా నీకు, ఇన్ని కష్టాల మధ్య ఏం బతుకుతావు చెప్పు. నువ్వే పోయావనుకో, భూములు పోయినా నీకు తెలియదు. అయ్యా అయ్యా తప్పైపోయిందయ్యా, నన్ను వదిలేండియ్యా, చూపించండియ్యా. తప్పదు సాంబయ్య, కన్న పొరగల గురించి మాత్రం త్యాగం తప్పదు. రే రాముగా, అన్నా ఎండాకాలంలో కూడా సలెక్కువ ఉంది, మన పోరగాళ్ళకి ఫోన్ కొట్టి ఇల్లు తగలబెట్టి మంటేసుకోమని చెప్పు. అయ్యా అయ్యా నువ్వేం చెప్తా చేస్తానయ్యా, నా భార్య బిడ్డలు ఏం చేయదయ్యా. అయ్యా 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 నువ్వేం చెప్తా చేస్తానయ్యా. చెప్పండి సార్. మీ ఏరియాలో ఒక రైతు మీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది, అందుకే మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నాను సార్. ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. గుజరాత్, బీహార్ లోని 5 నియోజకవర్గాలతో పాటు మన రాష్ట్రంలోని డిచ్పల్లి నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నిక జరగబోతుంది. డిచ్పల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బిక్షపతి తమ్ముడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన బేబీ పంట భూముల కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొని పార్టీ అభ్యర్థుల మేరకు తన సీటుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. గత 30 సంవత్సరాలుగా తన కుటుంబమే పాలిస్తున్న ఈ నియోజకవర్గంలో తిరిగి బేబీయే గెలుస్తాడని పరిశీలకులు భావిస్తున్నారు. నమస్కారం. రండి రండి. నమస్కారం, కూర్చోండి. మీరు ఊరు వదిలి వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మీరిప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోతే తప్పును ఒప్పు చేసినట్టు అవుతుంది. ఈ ఎలక్షన్ మాకున్న చివరి అవకాశం, మీ సహాయం మాకు కావాలి. మీ తోడు మాకు నైతిక మద్దతునిస్తుంది. కానీ ఉద్యోగం నుండి సస్పెండ్ అయిన నేను మీ పక్కన ఉండటం కరెక్ట్ అంటారా? మీరే తప్పు చేయలేదని మీకు తెలుసు, నాకు తెలుసు, మరి ఇంకెందుకండి భయపడ్డాం? అవును బాబాయ్, మాస్టర్ గారు చెప్పింది కరెక్టే. ఓటమిని యాక్సెప్ట్ చేయొద్దు, వి షుడ్ ఫైట్ బ్యాక్. ఓకే అమ్మా, నువ్వు చెప్తే సరే. అవునమ్మా, ఓడినా గెలిచినా భిక్షపతికి గట్టి పోటీనిద్దాం. Yes. హాయ్. హాయ్ సంపత్, హౌ ఆర్ యూ? యా బిల్లారంగా ఇద్దరిని నన్ను ఒకసారి వేర్వేరుగా కలవమని చెప్పవా? ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఒకసారి మాట్లాడాలి. సరే. నువ్వు రంగా నా గురించి గొడవ పడ్డారని తెలిసింది. అది అంటే అది శ్వేత. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదూ శ్వేత? అది చేస్తున్నావు నాకు తెలుసు. అవును, నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఫ్లాట్ అయిపోయినా. నిజానికి ఆ లవ్ లెటర్ రాసింది కూడా నీకే, కాకపోతే బిల్లగాడు మొత్తం గోల్మాల్ చేసిండు. కానీ నేనెందుకు నిన్ను లవ్ చేయాలి? అదేంటి శ్వేత అంత మాట అనేసావు? ఈ టౌన్లో నేనే పెద్ద డిస్కో డాన్సర్ని, రేపో మాపో ఓంకర్ అన్యాయ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నాను. చెప్పు శ్వేత, ఏం చేయమంటావు? తొడగొట్టి ట్రైన్ ఆపమంటావా? మా బాబాయ్ని ఫాల్స్ కేసులో సస్పెండ్ చేయించిన భిక్షపతి ఈసారి ఎలక్షన్లో ఓడిపోవాలి. కాదు కాదు, ఓడించాలి, అది నువ్వే చేయాలి. తప్పకుండా శ్వేత.
ఎలాగే నా భిక్షపతిగాన్ని ఓడించి మన ప్రేమను గెలిపిస్తాను. ఇదే నా ఛాలెంజ్. ఖైదీ. ఈ దేశం ఫ్యూడల్ వ్యవస్థ నుండి ప్రజాస్వామ్యంలోకి అయితే మారింది, కానీ ఫ్యూడల్ మనస్తత్వాల్ని మాత్రం మార్చుకోలేకపోయిందమ్మా. అందుకే రాజులు రాజ్యాలు అంతరించిపోయినా వారికి ఏమాత్రం తీసిపోని రాజకీయ నాయకులను తయారు చేసుకుంటున్నాం. కర్మ మాస్టర్, ఒక్కసారి ఆలోచించండి. బిల్లా రంగాన్ని మనం సరిగ్గా వాడుకుంటే మనకి స్ట్రెంగ్త్ అవుతారు. ఎలాగో మనకి యంగ్స్టర్స్ సపోర్ట్ చాలా అవసరం కదా. నీకు తెలియదమ్మా వీళ్ళిద్దరి గురించి. నేను వీళ్ళకే కాదు వీళ్ళ తండ్రులకు కూడా చదువు చెప్పాను. నా జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటి మూర్ఖుల్ని చూడలేదమ్మా. చెడ్డోళ్ళనైనా భరించొచ్చేమో గాని ఇలాంటి మూర్ఖుల్ని భరించడం చాలా కష్టమమ్మా. మీరే అంటుంటారు కదా మన కంట్రీలో ఎనీ చేంజెస్ పాసిబుల్ బై ది యూత్ అని. దిస్ ఇస్ ది ఆపర్చునిటీ టు చేంజ్ దెమ్. వాళ్ళంతటి వాళ్ళే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు. రేపు ఎలక్షన్లో గెలిచినా గెలవకపోయినా డజంట్ రియలీ మ్యాటర్. వాట్ రియలీ మ్యాటర్స్ ఇస్ అట్లీస్ట్ వీ కెన్ చేంజ్ దెమ్. నా భయం వల్ల వాళ్ళు మనల్ని మారుస్తారేమో అంటండి. నో, డోంట్ వరీ. మీరు అనండి చాలు, మిగిలింది నేను చూసుకుంటాను. సీరియస్లీ, జస్ట్ ట్రస్ట్ మీ. సరే, నీ ఇష్టం తల్లి. ఈసారి జరిగే ఈ ఎలక్షన్ మామూలుది కాదు, ఉప ఎన్నిక. అంతా ఇదిగో వీడి వల్లే వచ్చింది. స్టేట్ నజరంతా ఇప్పుడు నీ మీదే ఉంటుంది. పైగా ఆ రెండు లింగాలు ఇప్పుడు కలిసిపోయినాయి. నామినేషన్ అప్పుడే మన తడాకా ఏందో చూపించాలే. కడప కర్నూలుకి ఫోన్ కొట్టినా? బ్యాలెన్స్ ఆడిది బే, ఇందాక అడుగుతలేదన్నా. రే అబ్బా, పరేషన్లో పతంగెగరస్తావేంద్రా. మన తడాకా ఇక్కడ కాదు చూపించాల్సింది. మన నామినేషన్లు దూముతాం, హైదరాబాద్లో వినిపించాలా. గందుకే ఏర్పాట్లు గ్రాండ్గా చేయండి. రే, ఏనాకొడుకు దుకాణాలు దానికి లేదు, పనికి వెళ్ళడానికి లేదు. ఏడో ఇష్టం మన జెండాలో ఉండాలి, మన మనుషులు ఉండాలి. లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, గోడలు అన్నింటిలో మన పోస్టర్లు ఉండాలి. గ్రౌండ్ గోడల మీద వద్దన్నా, గడ రానడు కూడా ఆగి మరీ ఉత్సపోసిపోతాడా? అడొద్దు. ఉచ్చల సంగతి పక్కన పెట్టి పేపర్ల సంగతి చూడండి రా. పత్తి పేపర్లో మనం చూసే రావాలా? వేరే ఏది రావద్దు. సార్, పేపర్ ఒకటి వచ్చిండు. రే, దిమాగ్ ఖరాబ్ అయిందా? ఎతిశుతి లేనడు ఇళ్ళకి ఇంటికలు బిక్కున్నాడట. ఈ టైంలోనే తమ్మి వాళ్ళ అవసరం మనకి, మన అవసరం వాళ్ళకి ఉండేది. రే చెప్పల్, మనం రమ్మనరా. రే డఫర్, పేపర్ రమ్మను. నమస్తే ఎమ్మెల్యే సాబ్. నమస్తే, ఏంటో ఇటు వచ్చినావు? మీ తమ్ముడు బేబీ మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వారం క్రితం చనిపోయిన ఆదర్శ రైతు సాంబయ్య ఆత్మహత్య కూడా బేబీయే కారణం అని జనాలంతా అనుకుంటున్నారు. దీని మీద మీ కామెంట్? ముందు నువ్వు సాంఘిక శాస్త్రం చదువుకోవాలి. మనది ఒక కృత్రిమ దేశం. దీనికి ఒక జాతి, ఒక సంస్కృతి లాంటివి ఏం లేవు. రకరకాల భాషలు, కులాలు, మతాలు కలిస్తే ఈ దేశం ఏర్పడ్డది. దీంట్లో ఒకనికి మంచి చేస్తే ఇంకొకనికి సెడ్డా కనిపిస్తుంది. ఇవన్నీ ఇనుకుంటూ కూర్చుంటే దేశం ప్రగతే కుంటుపడుద్ది. నీకు తెలియదా? అంటే మీరు వాటిని సమర్థిస్తున్నారా? లేలే, ఖండిస్తున్నా. ఇంతకుముందు మీరు, ఇప్పుడు మీ తమ్ముడు. గత 30 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం యొక్క సమస్యలపై మాట్లాడింది లేదు, పట్టించుకుంది లేదు. కృష్ణ మాస్టర్ గారు కనిపించే సమస్యలు మీకు కనిపించట్లేదా? లాగు జారితే ప్యాంట్ అన్నట్టుంది నీ వ్యవహారం. గా కృష్ణ మాస్టర్ అన్ని సమస్యలు ఎలుగులోకి తీసుకొస్తుంటే ఆయనే గెలవాలి కదా. ప్రజల మద్దతు మాకే ఎందుకుంది? ఇవన్నీ ఉత్త గాలి ఆరోపణలు. నాకు మీటింగ్ టైం అవుతుంది, వస్తా. ఎండ మస్తు కొడుతుంది. అరే గుడి, ఇక్కడెందుకున్నారా ఇక్కడ? వాడు బయట ఉంటే రంగాకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, ఇక్కడుంటే శ్వేత ముందు వాడిని ఎదవం చేయొచ్చు. అందుకే నేనే రమ్మన్నా. ఇంట్లో నీకు ఫాయిదేంద్రా? వాడు నన్ను గ్రౌండ్లో కొట్టింది మర్చిపోలేకపోతున్నా. రివెంజ్. మీరు ఎలక్షన్లో మా తరపున పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని శ్వేత చెప్పింది, అందుకే ఇక్కడికి రమ్మన్నాను. అల్లా ఒక్క భలాకరేక మాస్టర్. ఈ ఎలక్షన్లో మనం ఏ ఉద్దేశంతో పోరాడుతున్నామో మీకు తెలుసా? తెలియదు. మీకు తెలుసా? లే, మన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి సెజ్ పేరుతో ఈ టౌన్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కాజేయాలని చూస్తున్నాడు. అదే జరిగితే మన టౌన్ కూడా నాశనం అవుతుంది. అలా జరగకుండా ఉండడం కోసం ప్రజల్ని చైతన్యపరిచి
మన భూముల్ని మనమే కాపాడుకోవాలి. ఇది మీ వల్ల అవుతుందా? ఓకే సార్. ప్రచారం చేయాలంటే నాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి. అందులో మొదటిది, ఎవరూ అబద్ధాలు ఆడకూడదు. రెండవది, మద్యం మాంసం ముట్టకూడదు. ఏంది, మనం ఎన్నికల ప్రచారం చేస్తున్నామా, అయ్యప్పమాలేస్తున్నామా? ఇవన్నీ మాత్రం కావు సార్. పెద్దవాళ్ళు చెప్తా అండుగా, మధ్యలో నీళ్ళు బే. మూడవది, డబ్బులు ఖర్చు చేయకుండా ఈ ప్రచారం చేయాలి. మీకు ఈ రూల్స్ ఇష్టమైతే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీరు ఒక్కలే ఉంటారు ఇక్కడ. కుదరు కుదరు, ఎవడు చేస్తలేడు ఎలక్షన్. ఆగుబే, గుద్దుతా, చెప్పేది నువ్వు. వెల్, ఇప్పటి నుంచి టౌన్లో శిబిరం, ఓటర్స్ లిస్ట్ లాంటి పనులు రంగా నువ్వు చూసుకో. ఓకే, డిస్కో రంగా జిందా బా, డిస్కో రంగా జిందా బా. మీరేం ఫిగర్ చేయకండి సార్, మేము చూసుకుంటామంతా. వేసం, ఏ నడురా, వీళ్ళు మనకు అవసరం అంటావా అమ్మా? ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాస్టర్ ప్లీజ్. ఓకే తంబి 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 కమ్ నా కమ్ కమ్ నాటి గో కమ్ నా కమ్ కమ్ నాటి గో కమ్ నా కమ్ కమ్ నాటి గో మందే బంజేయాలా. ఏడో స్టాండర్డ్ చూడు పాపం పశువుడు వీడు, కొంతెండుక పోతాండు ఇంత పేరోసి కాపాడు. ప్రేమలు దోమలు ఎలా చెడిపోవద్దు ఇల్లా, ఉందిగా నీకో కొల్లా అజసి పోరా పిల్లా. కోపం పెట్టింది ఏం చేస్తావు లవ్ చేసి, తను పనడం ఈజ్ నాట్ ఈజీ, కాషాయం డ్రెస్ వేసి నేను పంపిస్తాది కాశీ. అక్కర్లేని రాజకీయం మనకెందుకు మమ్మ, అబ్బాయి టాబ్లెట్ ఇచ్చి తాగి పందామా, అగ్గిపెట్ట గుగ్గిపెట్ట లవ్ లాటో చెంచో బైటో టాంగ్ టీంగ్ తమ్మల్ల బెత్తమ్మ. కమ్ నా కమ్ కమ్ నాటి గో కమ్ నా కమ్ కమ్ నాటి గో కమ్ నా కమ్ go come na kam kam na ti 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 go akpa kare pak dam dim disk disk lagadi kokalagadi damal dim disk ai illa super pillow lazy boys crazy girls 1 2 3 4 5 6 stop dum dum మందే బంజేయాలా. ఏడు స్టాండర్డ్ చూడు పాపం పశువుడు వీడు, గొంతెండుక పోతాడు ఇంత పేరోసి కాపాడు. Thank you.
నాలుగు మండలాలు, 62 villages, 152,000 ఓటర్స్. మన మాస్టర్ కాకుండా ఇంకా ఇద్దరు బలమైన అభ్యర్థులు. ఉన్నవి 15 డేస్. టైం చాలా తక్కువ. వీలైనంత తొందరగా మనం ప్రజల దగ్గరికి చేరుకోవాలి. ఇక్కడ ప్రధాన సమస్య ప్రజలు ఓటింగ్ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవడం. భిక్షపతి లాంటి రాజకీయ నాయకులు ఇలా చేశారు. మతం ప్రాతిపదికన వాళ్ళని విడదీసి జనం ఎప్పటికీ వాళ్ళ అదుపులో ఉండేలా కాపాడుకుంటున్నారు. ముందు మనం చేయాల్సింది ఓటు మన ఆయుధం అని జనాలకి అర్థమయ్యేలా వివరించడం. బాయ్ శ్వేత, మీరు మారర్రా. డిస్కో, మా జాగలా నీకేం పనరా? శిబిరం వేస్తున్నాం. శిబిరమా? ఏ పార్టీ రానిది? మాస్టర్ మరచెంపు పార్టీ. ఉత్తిమల కూపెక్కున్నట్టు నీదో పార్టీ, దానికో శిబిరం. ఇండిపెండెంట్ గా నువ్వు వచ్చి ముందేసుకుంటే చరిత్ర ఉన్న పార్టీ మేమేడేసుకోవాలరా బాబు. వందేళ్ల చరిత్ర, ఇది అన్యాయం. పార్టీ ఎవరిదైనా పార్టీ, ముందు గుణపం తెచ్చి పాతింది మేము. మామాడు కత్తి బయట తీసిండే. రే బేబీ, సీనియర్ అని మర్యాదిస్తున్నా, చల్ మన టెంట్ అసంటేయండి. సల్లావటర్ కొడుకులు పోన్రా, తొండి సాలేగలరా? తొండికి మొండికి దేవుడు చూస్తారా? మిమ్మల్ని బొంద పెట్ట మీ మొందారాలు చెప్తే. నమస్తే మాస్టర్ సాబ్. నమస్తే, చూసుకునేయండి, జాగ్రత్త. మెల్లగరా, మెల్లగా తినడానికి ఏమైనా తెచ్చిరా మాస్టర్? ఇవన్నీ నేను ఎన్నో ఏళ్ళుగా కాపాడుకుంటున్నా, నా ఆస్తిరా. ఓ, మరింత వాల్యుబుల్ వస్తువులు ఇక్కడికైనా తెచ్చిర్రు, ఎవడన్నా ఎత్తకపోతే జంతువు. సారీ మాస్టర్. ఇవి గత 3 దశాబ్దాలుగా ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుంటున్న దేశభక్తి గీతాల క్యాసెట్లు. ఇది మన ఎన్నికల గుర్తు, మరచెంపు. ఇది గాంధీ గారు తన చేత్తో స్వయంగా వడికిన రాట్నం. ఒరే, ఇవన్నీ వస్తువులు కాదు, నాతో పాటు అవినీతిపై అలు పెరగని పోరాటం చేస్తూనే ఉన్న నా ఆయుధాలు. యు మీన్ వెపన్స్? ఓ మై గాడ్. వెపన్స్ అంటే నువ్వనుకునేవి కావురా, సామాజిక ఆయుధాలు, సమాజ గతిని మార్చే ఆయుధాలు రా. వామ్మో, మాస్టర్ ఎండల తిరిగి ఏదేదో మాట్లాడతాను రో దేవుడు. ఒరే, ఇవన్నీ జాగ్రత్త సుమా. హలో. వావ్, ఇట్స్ ఆల్సో కలర్ఫుల్ హియర్, ఇట్ లుక్స్ లైక్ ఎ ఫెస్టివల్. ఇండియాలో ఎలక్షన్ల ముందు గంతే పండుగలు ఎక్కువ ఉంటుంది. ఎలక్షన్లు అయినాక మొత్తం నాకి అందరికి, ఇట్స్ కామన్. బై ది వే, బిల్ల ఇక్కడ? ఏమోనమ్మా, నాకు తెలీదు. మామ, ఊర్లో అత్త దవాఖానా షురు చేసినాక కంపౌండర్ నౌకర్ నాకే ఇయ్యాలా. మరి నేనేం చేయాలి బే, పెద్ద కాంపౌండర్ నేను, నువ్వు నా అసిస్టెంట్. అట్లాగైతే ఓకే మామ. మామ రింగ్ అవుతుంది. మామ, అత్త ఫోను. యా, స్కోప్ బిల్లా స్పీకింగ్. హాయ్ బిల్లా, ఏం చేస్తున్నావు? మాస్టర్ని గెలిపించనీకి ఊరంతా ఎండలబడి పిచ్చి కుక్కలేక ప్రచారం చేస్తున్నా. నాకు తెలుసు బిల్లా, నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు, అందుకే నువ్వు అవతల పార్టీ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి మాస్టర్ గారిని ఎందుకు గెలిపించాలనేది చెప్పాలి. ఈ రోజుకెళ్ళి నేను బిల్లా కాదు, పులి పిల్లా. బాయ్, సీ యు. మామ బండిదీరా, ఊళ్ళో ఉన్న గడపలన్నీ గంటలు చుట్టాలి. మన గోగన్ గడపలు ఉన్నాయా? మన ఊర్లోకి వెళ్తే బొక్కలు చూరా చూరా చేస్తారు మామ. పెగ్గట్టు. ఏయ్ ఆపురా, ఆపు ఆపు. ఎన్ని దినాలైందే నిన్ను చూసి. ఏమ్రా, అందరం మంచుకుంటరా? మామా, గీడా గీడా చూడు, ఇక్కడికి రా, మన శిబిరం ఇక్కడ. ఇదేం దలుడు, ఈ పంతులు కాని శిబిరంలో కూర్చున్నావు? కొంప తీసి పార్టీకి ఇట్లా మార్చేసినవా ఏంది? లేకపోతే అండి మామా, ఆ కోట్లు ఇంకంత కాంప్రమైజ్ అయింది మా అయ్యా. పగ ప్రతీకారాలతో బతుకుతున్నాం, ఆ మాత్రం పోర్స్ ఉండాలి మామా. శబాష్ శబాష్, ఇప్పుడు ఇప్పుడు నాలుడు అనిపించుకున్నావు రా. హలో, నమస్తే, నమస్కార్, ఆదా, వణకం. మీరు చూస్తుంది గాలివార్త, నేను మీ వాణిని.
Welcome to your favorite show, Dial Your Star. Appa, ee edenduku vachinde? Ee nintlo peenikella. Ee varam mana Dial Your Star program ku vachina mana guest gurinchi maatladalante maatlu sarpovu. Lotakena, Langotakena, glamour addini image tanake swantham. I know. ఈ పాటకే మీరు గెస్ట్ చేసి ఉంటారు. ఎస్, యూఆర్ రైట్. పాపా చడ్డీ ఫేమ్, దిచ్పల్లి యాడ్ స్టార్, యాక్టింగ్ సెన్సేషన్, యువజన నాయకుడు, వన్ అండ్ ఓన్లీ బిల్లా. వెల్కమ్ టు ద షో బిల్లా. థ్యాంక్ యూ. మీరు కాల్ చేయవలసిన నంబర్ 9345445445. అసలు నటించాలన్న ఆసక్తి మీకు ఎలా పుట్టింది? వెల్, చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టే నీకి జరమని కడుపులు నెప్పని బాగా నటించటం. అది తెలిసి ఇంటా బయట జనాలు నాటకాలు వేసుకో అనేసరికి అది నా పసి మనసులో బాగా నాటుకపోయింది. గప్పుడు డిసైడ్ అయినా. మన ఫస్ట్ కాలర్, హలో డైల్ యువర్ స్టార్, ఎవరండి మాట్లాడేది? బిల్లాతో మాట్లాడాలి. ఏ, నాతో మాట్లాడరా? నా బాకీ కడతానంటే దినమంతా నీతోనే మాట్లాడతా. బాకీ ఏంటండి? నేను వైన్ షాప్ కోట్రేట్ని మాట్లాడుతున్నా. నీ బిల్లు 50,000 దాటిపోయింది బిడ్డ. నీ అయ్యని అడిగితేమో నాకేం సంబంధం లేదంటుండు. రేపటి దాకా చూస్తా, లేకపోతే నీ బ్యాండ్ బజాయిస్తా బిడ్డ. ఏ ఊక కోట్రేటి, ఎంత దోస్తానైతే ఇంత మజాగా. చరంతసేపు నిజమే అనిపించింది. ఆట బట్టి అనంటే నీ తర్వాతే. హలో హలో హలో, ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ మామూలే కదండి. చెప్పండి బిల్లా గారు, సడన్ గా రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు మీరు? ప్రజా సేవ. నేను పుట్టిన గడ్డకు, నా ప్రజలకు నా వంతుగా ఏదో చెయ్యాలనే తపన. అంతేకాక గొప్ప నటులందరూ నటన తర్వాత రాజకీయం వైపే అడుగులేసిర్రు కదా. ఎనీ డౌట్స్ చెప్పు. కాల్ కట్ అయింది. అయితే చెప్పండి బిల్లా గారు, రాజకీయాల్లోకి వచ్చాక మీరు వన్ సెకండ్, ఎవరో కాలర్ లైన్ లో ఉన్నట్టున్నారు. ఇలా మిస్డ్ కాల్స్ ఇస్తే ప్రయోజనం లేదండి. మిస్డ్ కాల్స్ కి మేము కాల్ చేయమండి. అయితే చెప్పండి బిల్లా గారు, మనం ఎక్కడున్నాం? షూటింగ్ లా. అరే పంచిచ్చే చూసావా? హలో, ఎవరండి? హలో, బోగ్ బిల్లా గారు ఉన్నారండి. మీ పేరేంటి? ఇప్పుడు పేరు మర్చిపోయావు, తర్వాత నన్నే మర్చిపోతావేంటి? బాలమణి. నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు బోగ్ బిల్లా, కానీ నీకు నాకు మన ప్రేమకు ప్రతిరూపంగా నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ బిడ్డలైనా పట్టించుకో బోగ్ బిల్లా. ఆ రోజు వర్షం పడలేదు, ఉరుమైన ఉరమలేదు. నేను వద్దు వద్దు అన్నాను. నువ్వు నా దగ్గరికి వచ్చావు. నేను స్నానం చేయలేదు బోగ్ బిల్లా అన్నాను, అయినా నువ్వు వినలేదు. నీ కక్కు చూపించుకున్నావు. రేపు నా కడుపులో బిడ్డ బయటకు వచ్చి అమ్మా నాన్న ఎక్కడా, అమ్మా పోగు అడిగడా అంటే ఏం చెప్పను బోగ్ బిల్లా. ఏడు పేరు చెప్పినా, వీడి పేరు చెప్పినా, నీ పేరు చెప్పినా, పేరు చెప్పినా, భగవంతుడా ఎందుకు నాకు ఈ పరీక్ష? అమ్మా నువ్వన్నా చెప్పమ్మా బోగడికి నాకు న్యాయం చేయమని. అసలు ఎవరు మాట్లాడేది? పూటకో గడుపు తొక్కేవాడివి, నేను నీకు ఎలా గుర్తుంటాను రా. ఒర్రె కసాయివాడిని నమ్మినట్టు నేను బోగ్గా నమ్ముకున్నాను. ఇప్పుడేమో టీవీ దగ్గర నమ్ముకున్నాడు. ఒరే బోగ్గా, నీ పొక్క పగిలిపోతాయా? ఇవాళ ప్రోగ్రామ్ ఇంతటితో సమాప్తం. గన్ను లాంటి కన్నులున్న చున్న. హాయ్, ఏంది మామ లాస్ట్ బస్సు మిస్ అయినట్టు గట్ట రందులున్నావు? నీ నాయన కాదని గీ ముసలోని నమ్ముకోవడం న్యాయమా? ఇంత చేసి ఏ ముళ్ళే కట్టుకున్నావు? నీ నాయన వెనక పంటి ఉన్నా సాయంత్రానికి సల్లటి బీరు దొరుకుతుందనే గ్యారంటీ ఉండేది. ఇప్పుడు చూడు, నీ పైసలతోనే ఆళ్ళు తై తక్కలాడతా అంటే మనం గ్యాస్ నుని కూడా లేకుండా సతికిలబడి కూర్చున్నాం. చా మామ, మందాకి 3 రోజులైంది, గొంతు ఎండుకపోతుంది. ఏదో చేయమమ్మ, దండ పెడతా. ఓ లైట్ పెట్టుకునే దిక్కులేదు, ఎందుకురా మీ ముసలి ఎమ్మెల్యే పదవి? ఏంద్రా మీ కరెంట్ పోయింది? చూసేది నా కమర కడ్డి. పోతాం రాయ్, పోతాం బాణ పొట్ట సాలే సింగిల్ దొరక చూసుకుంటాం రా. నిన్న ఇదే మన శిబిరం. అదే ఆ మొత్తం బుగ్గలు కట్టినాం దా. న్యూట్రా ఇదంతా శిబిరమేనా? అదే చెప్పాను కదరా, డబ్బులు ఏం ఖర్చు చేయొద్దు. అబ్బా మనకాడ పైసలు ఎక్కడి సార్? మరి నీ ఫ్యాన్స్ పెద్ద ఆవిడ,
మీ పోరాట స్ఫూర్తికి సేవకి ఫిదా అయ్యి ఈ చందా ఇచ్చింది. నాకు ఫ్యాన్స్ ఏంట్రా మాస్టర్, స్టిల్ బ్యాచులర్, జవాన్లో ఉన్నప్పుడు మీ అంగపుష్టి చూసి ఎవరు ఫిదా అయ్యారో ఏమో, అయ్యో చెప్పారా ఇక్కడ ఏం తేలాడతారు సార్, నా మరచెంబు ఉండాలి కదా. ఏమైనా ఈ మరచెంబులో వాటర్ కున్న టేస్ట్ ఏ మినరల్ వాటర్ ఉండదు లాయరు, మస్తు మజా ఉంటుంది సార్. మరచెంబుని చూసుకోలేరా, ఏం మనుషులరా మీరు. పెట్టారు కదరా వీటన్నిటితో పాటు ఎదుగుతుండ్రు మాస్టర్ది అనిపించిందా నీకు? మాస్టర్దే అదే మాస్టర్ది శంభు పోతారు చూడు శంభు అమ్మయ్యా బ్రతికించారా ఇక్కడ. వెల్కమ్ టు ఎలక్షన్ రౌండ్ అప్, ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రసారాల్ని మీ ముందు ఉంచే మా గాలి వార్త. ఇవాంటి మన ప్రోగ్రాంలో భాగంగా ప్రతిసారి ఓడిపోతున్న పట్టు వదలని విక్రమార్కుడులాగా మళ్లీ మళ్లీ పోటీ చేస్తున్న కృష్ణే మాస్టర్ తో ఒక స్పెషల్ చిట్చా. ముందుగా వాళ్ళ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి, ఈసారి మీ అభ్యర్థి గెలుస్తాడనుకుంటున్నారా? నమస్తే, ఇందులో అనుకునేది ఏముంది, మన ప్రజాస్వామ్య ప్రక్రియలో పబ్లిక్ ఎవడెక్కువ పైసలు పంచి ఆడే గెలుస్తాడు. మా అభ్యర్థి తీరు చూస్తే గెలుసుడు కాదు కదా, డిపాజిట్లు కూడా బ్రిషా. సార్ చాలా సూటిగా తన అభిప్రాయం చెప్పినట్టున్నారు. ఇప్పుడు మనం కృష్ణయ్య మాస్టర్ గారితో మాట్లాడదాం. సార్, ఈసారి మా గాలి వార్తకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అది ఇక్కడ గోలగా ఉంది, కాస్తలా పక్కకి రామ్, ఇక్కడ రామ్. చెప్పండి సార్, ఈ ఎన్నికల గురించి ఒక విషయం చెప్పాలమ్మా. వీళ్ళతో మాట్లాడమ్మా, వీళ్ళతోనే మాట్లాడమ్మా, మాట్లాడండి. చూసారుగా, ఎలక్షన్స్ అయిన తర్వాత మాట్లాడతానని సింబాలిక్ గా చెప్పి వెళ్ళిపోయారు మాస్టర్. మనం వేరే శిబిరం దగ్గరికి వెళ్దాం. చూసినావా మావా, ఆ బిల్లా గడిపోరి మీడియా తన చేతిలో ఉందన్నాడు, తిప్పుకుంటూ పోతుంది. అరే నువ్వేం రంది పెట్టుకోకమ్మా, ప్రతి కుక్క ఒక్కొక్క రోజు వస్తుంది, ప్రతి పందికి ఒక కాన్పు అవుతుంది, నువ్వు టెన్షన్ పడకు. డిచ్పల్లి ఎలక్షన్స్ లో ఊహించని పరిణామం. రోలర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోట్లింగానికి రావాల్సిన ఆ పార్టీ బీఫామ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన కట్మల్కి ఇవ్వడం జరిగింది. ఈ పరిణామంతో బేబీ విజయం సులువుగా మారనుంది. ఏం కొట్లింగం, ఎలా ఉన్నావు? ఏ మొగిలి సాబ్, ఏంది ఎందుకంత అన్యాయం జరిగింది? అరే ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి పార్టీకి సేవ చేస్తుంటే ఇదా మీరు ఇచ్చే ప్రతిఫలం? ఎప్పుడు మీరు కోతుల్లా కొట్లాడుకుంటూ ఆ భిక్ష పథకాన్ని గెలిపించడమే తప్ప పార్టీకి మీరు చేసింది ఏంట్రా? అయినా ఓడిపోయేదానికి నీకు టికెట్ ఎందుకురా? ఏ ప్రెసిడెంట్, మాటలు జర మర్యాదగా రాని. నీకు మర్యాద ఏంద్రా, నీవు ఉండాల్సింది రాజకీయంలో కాదు, సర్కస్లో. ఏదో మాకు అభ్యర్థి కావాలి కాబట్టి పార్టీ ఇన్ని రోజులు మిమ్మల్ని భరించింది. ఇప్పుడు చెప్తున్నా ఇంకో, ఈసారి గెలిచేది కట్మల్ గాడు కాదు, గీ భిక్షపతి గాడు కాదు. ఇంకోసారి ఇటు పక్క కనపడితే చెప్పు, చెప్పుతో కొడతా కొడక. మీనాక్షి, పంచగట్టిన పతోడు రాజకీయం చేయలేడే, అదొక కళ. అవునన్న. ఏమ్రా వారి కట్మల్, నువ్విప్పుడు జాతీయ పార్టీ నాయకుడివి, గెలిచి నువ్వు ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని దేశానికి ప్రధానమంత్రి అయితే జరంధ మమ్మల్ని గుర్తుపెట్టుకో. అన్నా నీ బాంచనన్న, నీ కాల్మొక్తనన్నా, ఊర్లో మట్టి పిసుకుండా తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసేవి, నా రాజకీయ జీవితం అంతా నువ్వు వేసిన భిక్షేనన్నా. నువ్వు అను, ఇప్పుడే నా గొంతు కసకస కసకస కోసుకుంటానే. కోసుకోరా, రే చేపని వాడికో కత్తిరా. ఈయనా ఈయన పోయి మన కంపెనీలకు భూములు ఇవ్వకుండా అడ్డుపడుతుండ్రే ఆ పంతులు. ఆ పంతుల పక్కన ఉన్న రైతులు వాళ్ళని మన వైపుకు తిప్పుకునేలా ఏర్పాటు చేయి. సరేనన్నా. తమ్మీ, మన నియోజకవర్గంలో ఎవడు బతుకునడానికి లేదు, మరి ఓట్లు ఎవడేస్తాడరా? మరేంది చూడు తమ్మీ, ఎవడు మన కోసం పనిచేస్తున్నాడో, ఎవడు లింగాల కోసం పనిచేస్తున్నాడో, ఇంకెవడు ఆ మాస్టర్ గార్డ్ కోసం పనిచేస్తున్నాడు, వాళ్ళ కుటుంబాల లిస్ట్ తయారు చేయండి. వేసేద్దామా? అబ్బా, ఈయన తులాపం లేదే. వీడి తీరు చూస్తుంటే వీడితో పాటు నన్ను జైలుకి తీసుకుపోయేట్టున్నాడే. అరే బేబీ, అన్ని రోగాలకి ఒకటే మందంటే ఎట్లరా? నోటి దూలకి ఎవడన్నా జాలిమి లోషన్ యూజ్ చేస్తాడా?
నా తిప్పలేమో నేను పడతాను, నువ్వు వెళ్ళి ప్రచారం ఏర్పాట్లు చేసుకో. నడరా బుధం, పోయి వస్తానన్నా. నేను వెళ్ళనా? అదొక్కటే తక్కువ, నువ్వు వెళితే రోగ తీరుతుంది. ఏంటది? నీకు కాదు నాకు. అన్నా కోకిల రంగా బ్యాజ్ లొల్లి ఎక్కువైంది. పూరలకు మందు లేక 2 రోజులైందన్నా. గిట్లయితే శిబిరంలో ఎవరుండరు అన్న. సరే, ఈ ఒక్క రాత్రి గొప్పకి పట్టండి, మిగతా నేను చూసుకుంటాను. బోడిలింగం గారి బోడిలింగం, టికెట్ పోయిందని మీ అయ్య ఇంట్లో కూకొని మొగుడు పోయిన ఆడదానిలాక ఏడుస్తుంటే నువ్వేంద్ర అవలగానిలాక రోడ్ల మీద తిరుగుతున్నావు. అన్నా నిన్ను నేనే తిట్టలేదు, వీడు తిడుతున్నాడు. బిక్షపతి గాని ఎంగిల్లాగా బిక్షప్ నా కొడుక, నీకు కూడా గొంతులేస్తాను. అరే అందరికి అవలేనైపోయినరా నేను. కొట్టిరన్నా. ఇది అవ్వలేందన్నా? ఆ బిల్లగాడు కొట్టిండ్రా. ఈ రంగాగాంధీ కూడా ఎక్కువైంది. ఏంద్రా తంబి అడాబుడి, కార్యకర్తలుగా విజ్ఞప్తి. ఒండికి సెండ్, కండికి కైబు, కొప్పుకి మల్లె, కప్పిన ఓణితో వస్తుంది డిచ్పల్లి యువరాణి బాలామణి. బిళహరి రంగనాథం అనబడే అసాంఘిక శక్తులను అవినీతి కేసులో సస్పెండ్ అయిన ఎంఆర్ఓని వెంటబెట్టుకుని తిరుగుతూ నియోజకవర్గంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు కంప్లైంట్ అందింది.
దీనిపై ఎల్లుండి జరిగే విచారణకు సదరు వ్యక్తులతో పాటు ఎలక్షన్ అబ్జర్వర్ ముందు హాజరై మీ సమాధానం ఇవ్వాలని కోరుతున్నాము. మీ మీద వచ్చిన కంప్లైంట్కి మీ సమాధానం ఏంటి? మీరనుకుంటున్నట్లు మా దగ్గర అసాంఘిక శక్తులు ఎవరూ లేరండి. విళహరి రంగనాథం అంటే వీళ్ళేనా? వీళ్లపైన ఆల్రెడీ దుమ్మి కేసులు ఉన్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. అవి కేసులు ఏం కాదండి, ఏదో కుర్రతనంలో వాళ్ళు చేసిన చిన్న అల్లరి అంతే. అయినా అంతకు మించినటువంటి క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ల విషయాలు బయటికి రాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది వాళ్ళు. ఇదేం బాగాలేదు మాస్టర్. ఆ సార్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీరు వేరే వాళ్ళ మీద గుసాయిస్తారు ఎందుకు సారు? వీళ్ళ మనుషులు మా శిబిరాల మీదకి వెళ్ళి మా మనుషుల మీద జులుం చేసిండ్రు అనే దానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. అవు సార్, ఈ ఊర్లోకి ఇలా మించిన దొంగనా కొడుకు లేరు. చూడండి సార్, మీ ముందు మాట్లా కొడుతురు. ఇదేనా కృష్ణ గారు మీరు చెప్పింది? ఈ రోజు నుండి ఈ బిల్లారంగానే రౌడీ ముక్కల్ని ఎన్నికలు ముగిసే వరకు టౌన్ నుంచి బహిష్కరిస్తున్నాను. వీళ్ళు గనక మీతో కనపడితే మీ నామినేషన్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. వెళ్ళండి. పదండి. శిబిరం కాడ పోలీసులు ఉండ్రు, సరుకిడి చేసి వెనక్కెళ్ళిపో. దేవేంద్ర పంపించినావా? పుట్టు తీసుకొచ్చిండ? అంటే ఆ మందు మనదా? రే తీసాలని పంతాలు వాయిద్యాలి రే గొగ్గిల మా మందేదిరా లేపేస్తా కొడుకల్లారా. ఐఎమ్ బంతుల్. మరచెంబురా పేపర్ కార్డు. మాస్టర్ నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇంకేం చెప్పొద్దు, నేను ముందే చెప్పాను కదా వీళ్లతో పెట్టుకుంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది అని. విన్నావా? ఉన్న ఫలంగా వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పమ్మా. ఈ ఓల్డ్ ఐటమ్స్ గిట్లా ఫీల్ అయితే ఎట్లా పంతులు? ఆ జీవితం అన్నాక ఆ గిట్లాంటి యాక్సిడెంట్లు మస్తు అయితే ఏం రాజంతు? చూసి చూడట్టు పోవాలా గానీ పుండు పుండు చేస్తే పోయిన సామాన్లు తిరిగి వస్తాయి పంతులు. ఇప్పుడు వరకు అయిన యాక్సిడెంట్లు చాలు, ఇంకా తట్టుకోవడానికి నా గుండెకి శక్తి లేదు. శ్వేత వాళ్ళని వెళ్ళిపోమని చెప్పమ్మా. పంతులు నేను చెప్పేది వినుండ్రి. నేనేం విన్నయ్యా? మీరు వెళ్ళకపోతే నేను ఎండ్రిన్ తాగి చస్తాను. పోతాం పోతాం. అరే ఏదో పెద్ద ఆయన కదా సాయం చేద్దామని పోరగాళ్ళ అమ్మాయిని కాదని నీ తానొస్తే నీకు లోకు అయిపోయిండ్రు పంతులు. అరే చల్ పదండ్రి కదా. మేమేం చేసినాం మాస్టర్? మేమెందుకు పోవాలి? ఎలక్షన్ లో పేరు చెప్పి ఇళ్ళలో లేడీస్ ఇంకోకి చెప్పు దెబ్బలు గిరా కొడితే నమందు. మ్యూజిక్ ఒకటే కాదు, బాగా చదువుకోవాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఓకేనా? అలాగే అక్క బాయ్. శ్వేత శ్వేత ప్లీజ్ శ్వేత, ఆ రోజు అట్లా అయితేదని అనుకోలేదు శ్వేత. నీ మీదొట్టు అంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. అంతా చేపల రామ్ గారి వల్లే. వాడు అలానేసరికి తట్టుకోలేక ప్లీజ్ శ్వేత, ఈసారి నుండి అలాంటి తప్పు జరగదు. శ్వేత నువ్వెలా చెప్తా అలా. సరేలే, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నేను మాస్టర్ గారితో మాట్లాడతాను. నువ్వు టౌన్కి వెళ్ళడం కుదరదుగా, విలేజెస్కి వెళ్ళు. ఓకే? అట్నే శ్వేత. కానీ నువ్వు ఒక్కడివే కాదు, రంగతో కలిసి వెళ్ళు. ఓకే? వెళ్ళవా? ఓకే నీ ఇష్టం. లే శ్వేత పోతా. రేపటి నుండి ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్. ఏం పంతులు, పూరగాలకు పాఠాలు చెప్పి బోరు కొడితే ఇంటికి రా, దావత్ చేసుకుందాం. అంతేగాని నీకెందుకే ఈ ప్రచారాలు ఎలక్షన్లు? ఏమన్నా అందం అంటేనేమో ముసలుడివి అయిపోతావా? ఈ ఊరు నాది,
ఈ నియోజకవర్గం మా అన్నది. ఎవడైనా అడ్డొస్తే నేను మాస్టర్ గారితో మాట్లాడతాను, ఓకే? బట్ మీరు టౌన్ లో ప్రచారం చేయడం కుదరదు, సో విలేజెస్ కి వెళ్ళండి, ఓకే? బట్ బిల్లాతో కలిసి చేయాలి. వెళ్ళవా? సరే అయితే నీ ఇష్టం. ఓకే ఓకే. సెకండ్ సెకండ్ ఫ్రెండ్. ఎవరు లేరంట్రా? ఊరంతా ఖాళీగా ఉంది. పా ఏదమ్మా ఈ ఊరు? ఏమ్రా ఈ ఊర్లో ఒక్కడు కూడా కనిపిస్తలేడు, మొత్తం అన్ని బంద్ చేస్తున్నాయి. బతికిరా చచ్చిరా. అరే ఒక్కడు కూడా కనిపిస్తలేదు మామ. ఎడుకేరీళ్ళు నాకు మాత్రం ఏం తెలుసు, అన్ని ఇళ్ళకి తాళాలు వేస్తున్నాయంట్రా. ఏం ఊర్రా బాబు? ఎడవయ్యరా, ఏడిపోయినరు. తొక్కుతా ముసల్ నా కొడగా, గట్టిగా ఉండ కొడతా చచ్చిపోతావు. అరే అంత తొందరగా పోయే ప్రాణం కాదు అయితే. నీ ఎక్కడ ఈ మాది గంకుడు బతుకున్నంత కాలం ఈ ఊరిని కోలగొట్టడు ఎవరి తరం కాదా? ఊకో పెద్దనా ఊకో. మేము మీ ఊరు కోలగొట్టడానికి రాలేదు, ఓట్ల ప్రచారానికి వచ్చి దూపు అయితే నీళ్లు తాగుదాం అని ఆగినాం. కానీ మీ ఊర్లో అన్ని ఇండ్లకు తాళాలు వేస్తున్నాయి, యాడికి పోయినరు అందరూ? నిజంగా మీరు గవర్నమెంట్ వాళ్ళు కాదా? కాదే. కాదు, ఈ ఊరు ఎందుకు కూలగొడతారు? ఓ రాత్రి బిచ్చపతిగాడి మనుషులు గవర్నమెంట్ కలిసి వచ్చి ఈ ఊరిని కోలగొట్టి ఫ్యాక్టరీలు కడతానా, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తా, గవర్నమెంట్ ఇచ్చే పైసలు తీసుకొని మీరు ఈ ఊరు ఖాళీ చేసిపోవాలని చెప్పిర్రు. ఉద్యోగాలు పైసల సంగతి దేవుని కెరిక, జనాల్ని వాళ్ళని మాత్రం ఖాళీ చేయించు. మీరేమో భూములు అమ్మిన పైసలతోటి జలసాలు చేస్తున్నారని అనుకుంటుంటే వారి పైసల మీద మన్ను పోయా. బిడ్డకు తల్లి నీ తల్లికి బిడ్డను ఎడబాపిర్రు. వాళ్ళేమో మమ్మల్ని బతికించుకోవడం ఎన్నో దిక్కుమాలను సమసత్తుండ్రు.
నేనెక్కడ పోతా? పుట్టిందేడా, పెరిగిందేడా, నా బతుకంతా గడిపిందేడా? రజాకర్లు వచ్చి ఊరిని తగలబెట్టబోతుంటే గద్గద్గద్ గాడ మా నాయన ఎదురెదిరి పానాలిసిండో. ఇక్కడున్న ప్రతి రాయితోనూ రప్పతోనూ నాకు చుట్టెరిక ఉంది. ఈ ఎంకడ కూడా ఇడిసెళ్ళిపోతే వాటి గుండెలు అవసిపోవు. కానీ తాత, అందరు ఇల్లిపోయి నువ్వొక్కని ఏం చేస్తావు? అందావు పోతావు బిడ్డ, ఈ మట్టిని వదిలిపెట్టి ఆడికి మాత్రం వచ్చి ఎల్లగొట్టరా ఇల్లు. అట్ట ఎంత దూరం పోతావు, ఎందా కనిపోతావు? పోతుండు తరుగుతున్న కొడుకులు మట్టి లేకపోతే మనిషే కాదయ్యా, మనిషి కానరాకపోతే మట్టి కూడా చచ్చిపోతుంది. కానీ నువ్వు ఒక్కనివి ఏం కొట్లాడతావు? కొట్లాడతా, నా పానాలున్నంత వరకు కొట్లాడతా, నా నరాలు తెగే వరకు, నా రక్తం ఆవిరయ్యే వరకు కొట్లాడతా, ఈ ఎంకడు సచ్చే వరకు ఈ ఊరిని కాపాడతా. సపడైతా అంది, ఎవరు వస్తుండ్రో? ఆ బిచ్చ పచ్చగడ మనుషులు అయి ఉంటారో? నేను పోతున్నా. ఈ ఎంకడు వస్తుండ్రా రే, ఇదిగో బిడ్డ, ఇట్ట ఇట్ట అసన అసన, ఇదిగో బిడ్డ, ఆ కనపడే గుట్ట మీద నా మనవడు ఉంటాడు, ఈ సర్దిగా తెచ్చిపో బిడ్డ. రేయ్ రేయ్, ఏముండైనా సరే కాల్సి పెడతా కొడకల్లారా. ఓ చిన్న, ఇట్రా, మీ తాత సర్దిచ్చిండు, తినిపో. అన్నా, పట్నం నుంచి వచ్చిర్రా అన్నా? ఆవు, మా అమ్మ అమ్మ పనెత్తుక్కుంటూ పట్నం పోయిందా, జర కనిపిస్తే చెప్పానా, చూడబుద్ధి అవుతాంది. సరే చెప్తా, లేపో. ఎవడ్రా చెరువులో దిగేది? ఎవడ్రా ఈ చెరువు చుట్టూ కంచేసింది? ఏమ్రో, మందంతా కలిసి ఊర్ల మీద పడ్డారు, ఏంది కథ? కనపడతాం లేదు బే, ఇది భిక్షాపతి గారి చెరువు అని. అదంటే ఊళ్ళప్పకిచ్చిందని విన్న నీళ్ళిచ్చిన. ఏమే, నా మీద అంతాసుంటే అన్నీ అడగొచ్చు కదే. రే,
తాగడానికి బుక్కటి నీళ్లు లేక బిడ్డ చచ్చిపోయింటే ఎవడా దానికి కారణం? ఆ బిడ్డ తల్లికి ఎవడరా సిమ్మదారి? మనయ్య కూడా బతుకులేనా? ఆడవాళ్ళు మానం చంపుకుని పాయకానికి రోడ్ల పక్కన పోతున్నారు, తిండి లేక బిడ్డలు వదిలేసి ఊర్లు వలసిపోతున్నారు. ఇలాంటి దేశం ఉంటే ఏంది, నాశనం అయితే ఏంది? ఇవాళ బిడ్డ చచ్చిపోయింటే మొత్తం తగలబెట్టేటోడిని. ఎవరిని తగలబెడతావరా? దేశం అంటే ఏంటో కాదు, మనమే. నువ్వు, నేను, అదిగో ఆ బిడ్డ, ఆ డొక్కలిచ్చిపోయిన ముసలాయన, చెట్టు, పుట్ట, ఇదంతా కలిస్తేనే దేశం. మన బతుకులు మారాలనే కోరిక ఒక నిప్పుల వానలాగా మారితే మనందరి నుదుటిరాతలు మారతాయి. ఈరోజు ఆ నిప్పు నీలో మొదలైంది. పాప ఫైన్. ఈ తెంగరథవులే బాగుపడినప్పుడు మన ఊరు ఎందుకు బాగుపడదురా? పడుద్ది. ఖచ్చితంగా ఆడే గెలుస్తాడు. ఇంతకుముందు వాడొక్కడే. ఆ కోటిలింగం, రాజలింగం వాడితో కలిసిపోయారు. ఇప్పుడు ఆ పంతులకి ఆ కుర్రనాయల సపోర్ట్ ఉంది. నీకేమైనా దిమాగ్ ఖరాబైందా? నువ్వెక్కడా, పంతులు కూడా ఎక్కడా? లేదురా,
వాడికి జనాల్లో పేరుంది. జనాలకు మంచి చేసేటోడు కాదు, మందు పోసేటోడు కావాలి. పని చేసేటోడు కాదు, పైసలు ఇచ్చేటోడు కావాలి. కూడుబెట్టేటోడు కాదు, కుళ్ళపోడు కావాలి. ఈసారి పరిస్థితి మారిపోయిందమ్మా. అన్నా, ఆ పంతులుగాని లేపేస్తే ఎలక్షన్ ఆగిపోదు కదన్నా. రూల్స్ మారిపోయినాయి తమ్మీ. పంతుల్ని చంపినంత మాత్రాన ఎలక్షన్లు ఆగిపోవు. మరి అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ కోటిలింగానికి రావాల్సిన టికెట్ నీకెందుకు రాయిపించింది? ఎలక్షన్ అభ్యర్థి కట్మల్ గారిని కిడ్నాప్ చేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. నిన్ను అరెస్ట్ చేస్తాను, నీతో పాటు గా బిల్లారంగ గారిని కూడా స్టేషన్ లేసి బాగా ఎరగ్గుమ్ముతా. నడు ఎక్కియండ్రా ముసలోని. బావా బావా, అక్కని పెళ్లి చేసుకోవచ్చు కదా బావా. ఫుల్ కాస్ట్లీ, జస్ట్ 60 రూపీస్ బావా. చేసుకో బావా, పోరా బరదానా. హలో బిల్లా, మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు శ్వేత? ఆ భిక్షపతి కట్మల్ని కిడ్నాప్ చేసి ఎలక్షన్ ఆపాలని ట్రై చేస్తున్నాడు. అలాంటప్పుడు మాస్టర్ని ఎత్తుకోవచ్చుగా. మాస్టర్ని కిడ్నాప్ చేస్తే ఎలక్షన్ ఆగిపోదు. కిడ్నాప్ అయిన వ్యక్తి ఏదైనా గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయి ఉండాలి. పోయినసారి ఎలక్షన్లో ఆ పార్టీకి 13% ఓట్స్ అన్న వచ్చిండాలి. మోటి గుడ్డ ఎందుకు కట్టుకోమన్నారు? కిడ్నాప్ సీన్ బే. రేప్ సీన్ అయితే గుడ్డలు ఇప్పుకుంటావరా? నోరుస్కు రాబే. నువ్వు అదే వీరేంద్ర ఇక్కడ అమ్మ నా జంతు. నువ్వు ఎప్పుడు సెట్ పెట్టారా? గిట్టప్ గిట్టప్ అనకు, ఫీల్ అయితే అది నా గర్ల్ ఫ్రెండ్. అయినా దాన్ని ఎందుకు గిట్టప్ చేస్తారు? ఆ కట్మల్ గాని బిచ్చపతి కిడ్నాప్ చేసి నాటకాలు ఆడుతున్నాడు, అందుకే వాడిని సెటప్ ని కిడ్నాప్ చేస్తున్నాం. సెటప్ గిట్టప్ అనకు బిల్లా, లాస్ట్ వారి ఇప్పుడు అని సెటప్ కాదు, నా గర్ల్ ఫ్రెండ్ నేను ఒప్పుకోను. ఎందుకని ఒప్పుకునేది? మామ నేను దండం పెడతా, కిడ్నాప్ చేస్తే ఒక్క పని అయిపోతుంది. చెమటలు పడుతున్నాయి. అది మీనాక్షి, అది నా మాటేను. అంటే అట్లా కాదు, ఏమైందంటే హలో బేబీ, బిల్లరంగా కట్మల్ ఎత్తుకెళ్తున్నారు. బేబీ గారు ఏమైందిరా? కట్ చేస్తాండు. చెయ్యి, మళ్ళీ చెయ్యి. మీరు కాల్ చేసిన కస్టమర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మళ్ళా కట్ చేస్తాను అన్నా. తీసేదాకా చేయరా? రే ఒకసారి కట్ చేయకు. రే ఒకసారి ఎత్తురా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. రే రే కట్ చేయకరా, కట్ చేయకరా, ప్లీజ్ రా. నీ చెప్పా. రే రే, ప్రతి దానికి అలా ఫోన్ పగలగొడుతూ ఉంటే బడ్జెట్ అంతా దానికే అయ్యేట్టుంది. ఆ ఫోన్ ఉంది కదా, దాని ఫోన్ నుంచి చేయి. రే ఫోన్ ఇది. బాబాయ్ రే ఫోన్ ఇదా. అబ్బో సామ్సంగ్ గ్రాండ్. శ్వేత శ్వేత, నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. నీ గొంతు కూడా బేబీ అని గొంతు లెక్కే ఉంది. తూచ్ తూచ్, నేను శ్వేతనే. బిల్లా, ఇప్పుడు మంచిగుంది. నేను కిడ్నాప్ కి గురయ్యాను. అయ్యో, డాక్టర్ చూపించుకున్నావా? ఈ ముద్దు, ఈ బేబీ నన్ను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్? ఏమ్రా నాటకాలు ఆడుతున్నావా? మా కట్మల్ గాని మాకు అప్ప చెప్పకపోతే ఈ అమెరికా పోరని అడ్రస్ లేకుండా చేస్తా. కాదు కాదు, మా కట్మల్ గాని మాకు అప్ప చెప్తే ఈ అమెరికా పోరని మీకు అప్ప చెప్తాం. చెప్పింది అన్నా, నాకు తెలియక అడుగుతా, గీడి నుంచి 4 అడుగులు వేస్తే నా ఇల్లు వస్తుందన్నా. నేను చదివింది కూడా గీసుకోలేదన్నా.
నాకు తెలియని ముత్తటేమున్నదన్న, కండ్లకు గంతలు కట్టి తీసుకొచ్చిండ్రు. ఇదేం లాజిక్ రా బాయ్. వాళ్ళిద్దరు సంటారు నువ్వు కూర్చున్నావు కదా, నేను ఈ తాడు పట్టుకోపోతే ఎడుగా నురుకుతావా? నో లాజిక్, ఓన్లీ ఫన్ మ్యాజిక్. మూసుకొని ముందడు చూడు బిల్లా. మీ కట్మల్ గాని తీసుకొని మా శ్వేత హలో, కెన్ ఐ స్పీక్ టు ఎలక్షన్ ఆఫీసర్? మీరు గిట్ట ఏమైనా చూసారా? ఆ జంతుగాడు ఎక్కడరా? ఎక్కడికి వెళ్ళిందబ్బా? నీ మామ పర్ర పల్లి గుడ్లకి నా పెద్ద చూపెందిరా. లేరాజా, లెట్స్ ఫైట్. కమల పిల్లలు గుర్తిస్తాను, నాకు తెలియదు నీకు. అమ్మో గుండుగాడు, ఏం జరుగుతుంది ఇక్కడ? నన్ను క్షమించండి సార్. మణి, కాసేపట్లో ఎలక్షన్ క్యాంపెయిన్ టైం అయిపోతుంది, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మాస్టర్ గారితో మాట్లాడించు. ఓకే ఓకే, త్వరగా భద్రం. ఓకే, తప్పకుండా అలాగే చేద్దాం సార్. ఎలక్షన్ ప్రచారాలు పూర్తవడానికి ఇంకో 10 నిమిషాలు టైమే ఉంది, ఒకసారి ప్రజలతో మాట్లాడండి. ఏం మాట్లాడాలి? తప్పదు సార్, ఇప్పుడు అందరూ మీడియా ముందుకు రావాలి, ప్రజలతో మీ ఆలోచనల్ని పంచుకోండి. సార్, నేను ఎలక్షన్లో నిలబడింది భిక్షపతిపై గెలిచి నేను తనకన్నా గొప్ప అని నిరూపించుకోవడానికి కాదు. ఎన్నో త్యాగాల ఫలితమైన ఈ ప్రజాస్వామ్యం అవినీతి రాజకీయాలతో అపహాస్యానికి గురవుతూ ఉంటే
దాని విలువను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందుకే నేను ఈ ఎలక్షన్లో నిలబడ్డాను. వేల సంవత్సరాలుగా బానిస రాజ్యాలపై స్వేచ్ఛను కోరే ప్రతి మనిషి పోరాడితేనే ఈ ప్రజాస్వామ్యం ఏర్పడింది. తద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ఇందువల్ల సమసమాజం ఏర్పడిందా? లేదు. దీనికి కారకులేము మనమే, మన పిరికితనమే. చేతిలో ఓటు అనే ఆయుధం ఉన్నా ఉపయోగించుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. ప్లేటో మహాశయుడో, ఫ్రెంచ్ విప్లవాలో ఇప్పుడు మనకక్కర్లేదు. మీ చేతిలో ఉన్న ఓటు అనే ఒక్క ఆయుధం చాలు. పచ్చని ఊర్లను కూల్చి ఫ్యాక్టరీలు కట్టి అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అనే సాకుతో అడవులను యుద్ధ భూములుగా మారుస్తున్నారు. మన దేశంలో 30 కోట్ల మంది ప్రజలు కేవలం 30 రూపాయల వేతనంతో బ్రతుకుతున్నారు. 40% మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ తప్పు ఎవరిది? సిస్టమ్దా, మనదా? ముమ్మాటికి మనదే. ఈ వ్యవస్థ మార్పు చెందనంత వరకు భిక్షపతి లాంటి వ్యక్తులు పుడుతూనే ఉంటారు. ఈ నా పోరాటం వ్యవస్థలో మార్పు కోసమే తప్ప వ్యక్తులపై గెలుపు కోసం కాదు. నేను స్వేచ్ఛను ప్రేమిస్తాను, సాటి మనిషిని గౌరవిస్తాను. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను. మనకు కావలసిన సమాజాన్ని సృష్టించే శక్తి మన చేతుల్లోనే ఉంది. మనం చేయాల్సిందల్లా ఆ శక్తిని గుర్తించడమే. ఆ శక్తే మన ఓటు. 100 పూలు వికసించని, 1000 ఆలోచనలు సంఘర్షించని. జై హింద్. ఎక్కడికెళ్తున్నావే? ఓటేయడానికి. ఎవరికేస్తున్నా? ఇంకెవరికి? మన మాస్టర్ గారికి. ఒక్కొక్కరు ఒక్కటే వేయాలి. లక్ష రూపాయలు మిత్తి వచ్చిన ఇంత సంతోషం అనిపించలే. మొదటిసారి ఓటేద్దంటే మస్తు ఖుషి అవుతా. ఈరోజు వెలువడిన ఎలక్షన్ ఫలితాల్లో అద్భుతం చోటు చేసుకుంది. ఎప్పుడూ 30% ఓట్లు కూడా పోలు కావడానికి కష్టమయ్యే డిచ్పల్లి నియోజకవర్గంలో ఈసారి 95% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఎలక్షన్లో స్వంత్ర అభ్యర్థిగా నిలబడుతూ కనీసం ఒక్కసారి డిపాజిట్ కూడా నిలుపుకొని కృష్ణారావు ఈసారి దేశంలోనే రికార్డు మెజార్టీతో అధికార పార్టీ అభ్యర్థి బేబీపై గెలుపొందారు. ఇంత భారీ మెజారిటీతో గెలవడానికి కారణం చెప్తారా? ఎప్పుడైనా యువతరం కదిలినప్పుడే మార్పు వస్తుంది. ఒకప్పుడు ఎవరైతే పక్కనుంటే ఒక్క ఓటు కూడా రాదని భయపడ్డానో, ఇప్పుడు ఇంతటి విజయానికి వాళ్లే కారకులని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ ముసలవాణ్ణి కూడా మీ యువతరంతో కలుపుకోండిరా. రాజలింగం, అచ్చం మన తాతను చూసినట్టుందయ్యా. కంగ్రాట్స్ అయ్యా, మొత్తానికి సాధించారు. శ్వేత రాలేదా? శ్వేత ఈరోజు ఉదయమే వెళ్ళిపోయిందిగా. మీకు తెలీదా? ఆమెకి రేపటితో సెలవులు పూర్తి అవుతాయి. అందుకే ఈరోజు ఉదయమే హైదరాబాద్ వెళ్ళి రాత్రికి అమెరికా బయలుదేరుతుంది. ఏమైందిరా? ఏమైంది ఎరుగుండ్లో? ఏమైందిరా? నాకు తెలుసురా శ్వేత, క్యాన్సర్ అని. క్యాన్సరా? క్యాన్సరా? క్యాన్సర్ నీకో చెప్పారు బే. చెప్పాలా బావా? ఎన్ని సినిమాలు చూడదు బావా? నవ్వుతూ తుళ్ళుతూ జింక పిల్లగా మన మధ్యలో చెంగు చెంగు అంటూ తిరిగిన ఆడపిల్ల పుట్టుకుని చెప్పాయి పెట్టుకుని ఉత్తరం రాసి పెట్టిపోయిందంటే దాని అర్థం అప్పలు ఎక్కడ పట్టుకున్నారు బావా. బావా, శ్వేతక్క మీకు ఇవ్వమని లెటర్ ఇచ్చి వెళ్ళింది. మీ అందరికి ముందు కంగ్రాట్స్, నెక్స్ట్ సారీ. మిమ్మల్ని అందరిని చూస్తూ వెళ్ళలేను, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాను. ఈరోజు మీరు సాధించిన విక్టరీ చాలా పెద్దది, అందుకే ముఖాలు ముడుచుకోకుండా సంతోషంగా ఉండండి. కానీ ఇదే గెలుపు అని ఇక్కడ తాగొద్దు. మీరు చేయాల్సిన పని ఇంకా ముందుంది. ఈరోజు ఎలాగైతే ఎలక్షన్లో రికార్డు కొట్టారో మిగతా విషయాల్లో కూడా కొడతారు. మిమ్మల్ని అందరిని ఎప్పటికీ మర్చిపోలేను, ముఖ్యంగా స్కోప్ బిల్లా, డిస్కో రంగా.
తొందరలోనే మిమ్మల్ని కలుస్తాను. ఇంకో విషయం, ప్రతిసారి సంపత్తి ఉత్తరం చదవాలంటే కష్టం, అందుకే అందరూ కొంచెం చదువుకు. ఇక్కడ అదే ఉందిరా. ఈ టైంలో శ్వేత ఇక్కడ ఉండుంటే, ఈ బతుకమ్మ పట్టుకొని మన గల్లీలో నడుస్తూ ఉంటే, ఒక్కసారి కళ్ళనిండా చూసుకుని నెక్స్ట్ మూమెంట్ బాణం వేసినా ఫరకుండదు మావా. అవును మావా. ఏమైనా ఆ రంగుకి పొడుక్కి నువ్వే కరెక్ట్ మ్యాచింగ్ మామ శ్వేతకు. కళ్ళల్లో నిప్పులు పోసుకుని నీ కాకుండా చెడగొట్టిన సారీ మావా. లేదు మావా, మనిషికి కొంచెం గుడసైనా నీ మనసు విశాలం. నువ్వే కరెక్ట్ మామ శ్వేతకి. నువ్వే కరెక్ట్ మామ శ్వేతకు. పేరుస్తున్నానే. యో గాయ్స్, వచ్చే వారు శ్వేత వస్తుందంట. హాస్పిటల్ ఇక్కడ పెట్టి పర్మనెంట్ గా సెటిల్ అవబోతుందంట. మీ ఇద్దరికి చెప్పమంది. బాయ్. యో మామా, బతుకం ఇంట్లో పెట్టొస్తానే, నువ్వు కూర్చోనండు. ఏం పోతున్నారు దొడ్డు కలిసి. అది ఎందు వచ్చేవారు శ్వేత వస్తుందంట. నువ్వేం చేస్తావు తెలియదు కానీ పోయినసారి లెక్క మళ్ళీ కాదు, ఆ పిల్ల కనుకలు మన్ను కొట్టి పిల్ల మందనిపించుకోవాలి. అరే మామా, వచ్చే వారం శ్వేత వస్తుందట, పొట్టుడు జర హుషారైతుడు. మన బొచ్చెల రాయేసి వచ్చే పండుగకు శ్వేత చేత మా ఇంటి బతుకమనే తీయాలి. ఓకే. ఇంట్లో గౌరవ పూజ ఉంది, మీ బిడ్డకి సాయం చేయాల. సాయంత్రం చెరుకాడు కలుద్దాం. ఓకే. నేను కూడా గిన్నెకి పోయి పిండి పట్టించుకురావాలి. ఆ 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